శుభోదయం అండి అందరికీ. నమస్తే. వినిపిస్తుందా? వినపడుతున్నారు సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. వినపడుతున్నారు. నమస్తే సార్ నమస్తే. నమస్తే. సో మనం ఆల్మోస్ట్ ఎండింగ్ లోకి వచ్చేసాం. ఎక్కడికి అంటే ఆర్గనాన్ లో కాదు, ఓన్లీ డ్రగ్ బ్రూయింగ్ అనే సెషన్ లోకి. ఇంకా చివరి ఒక రెండు చదువుకుంటే మనకి డ్రగ్ బ్రూయింగ్ గురించి అయిపోతాయి. సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్, అంటే మనం ఎవరు కూడా ఎవరికైనా కూడా చెప్పొచ్చు హోమియోపతి ఎట్లా ప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు మనని, ప్లాసిబో అని అంటారు ఫస్ట్. ఎందుకు ప్లాసిబో అంటే ఇందులో ఏం మెడిసిన్ లేదని అంటారు. మెడిసిన్ లేదు, అన్ని సేమ్ ఉంటాయి, మీరు ఏదేదో కల్పిస్తారు అని రకరకాలుగా అంటూ ఉంటారు. అవన్నీ కూడా మనని వాటిని తీసేయడానికి, లేదంటే వాళ్ళకి కౌంటరాక్షన్ కౌంటర్గా ఆన్సర్ ఇవ్వడానికి కూడా మనకి ఇవన్నీ కూడా పనికొస్తాయి అన్నమాట. ఇది ఎక్కడైనా సరే, యూజీ పీజీలో అయినా సరే 20-30 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది, డ్రగ్ ప్రూవింగ్ అనేది. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, ఇక్కడ 143 అఫారిజంలో, ఇఫ్ యూ హ్యావ్ దస్ టెస్టెడ్ ఆన్ ద హెల్దీ ఇండివిజువల్స్, ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సింపుల్ మెడిసిన్స్ ఆర్ కేర్ఫుల్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆఫ్ ఆల్ ద డిసీజ్ ఎలిమెంట్స్ అండ్ సిమ్టమ్స్ దట్ ఆర్ కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ యాజ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్స్. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, మొదట మనకు కావాల్సింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్, అదే మెడిసిన్ అంతే కదా. ఆల్రెడీ న్యాచురల్ డిసీజ్ వచ్చి కూర్చుంది, ఏదో బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, బయట సరిగ్గా తినలేదో తిన్నామో ఏదో వచ్చింది. వచ్చిందని ఇది ఎట్లా వచ్చింది? ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ బై ఎనీ డ్రగ్స్ కదా. మనం డ్రగ్స్కి మనకు డ్రగ్స్ ఒకవేళ అది కూడా చెప్పారు మనకు మాస్టర్ గారు, డ్రగ్స్ ఈ డిసీజెస్ అనేవి డ్రగ్స్ ద్వారా వచ్చినట్లయితే, ఆర్టిఫిషియలీ ఇండ్యూస్డ్ ఏజెంట్స్ ద్వారా, లేదంటే ఏదన్నా క్రానిక్గా డ్రగ్స్ తీసుకోవడం ద్వారా వచ్చినట్లయితే అవి ప్రూవ్ చేయడం చాలా కష్టం అన్నారు. అది తగ్గించడం చాలా కష్టం అన్నారు మాస్టర్ గారు. చెప్పింది అది ఒక్కటే కష్టం అని చెప్పింది. ఏది అని అంటే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ డిసీజెస్ త్రూ డ్రగ్స్. అంటే అది ఎంతవరకు ఇబ్బంది, అది శరీరాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మనం ఆలోచించాలన్నమాట. కానీ మనం పదే పదే అదే తీసుకుంటూ మనం దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆ నిమిషానికి, కానీ అది చాలా ఇబ్బందికరమని మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ ఆర్టిఫిషియల్లీ డిసీజ్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్, అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్స్ అన్ని కూడా మనం ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇఫ్ యూ హ్యావ్ దస్ టెస్టెడ్ ఆన్ ద హెల్దీ ఇండివిజువల్, ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సింపుల్ మెడిసిన్స్ ఆర్ కేర్ఫుల్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ అంటే ఏంటి, ఎక్కడ రిజిస్టర్ అవుతాయి ఇవన్నీ? అంటే ఇప్పుడు మనం అన్ని కూడా మనం ప్రూవ్ చేసాం కదా. సపోజ్ నేను ఒక రిఫై కస్టడీలో ప్రూవ్ చేశాను, ఇంకో రాసమం శాంటమ్ ప్రూవ్ చేశారు, ఇంకో రాసమం క్యానం ప్రూవ్ చేశారు, ఇవన్నీ తీసుకుపోయి మనం ఎక్కడ ఇస్తాము? ఒక బోర్డు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మాస్ గారి దగ్గర, ఇప్పుడు అంటే మన హనుమాన్ గారి దగ్గర ఇది ఉందన్నమాట. అంటే ఇది మెటీరియా మెడికా, ఏదైనా మెటీరియా మెడికాలోకి రాయాలి లేదంటే అందులోకి ప్రూవ్ చేయాలి, అందులోకి ఎంటర్ కావాలంటే ఏం జరుగుతుంది అంటే, కొన్ని పర్ఫెక్ట్గా ప్రూవింగ్స్, డ్రగ్ ప్రూవింగ్స్ చేసిన తర్వాత వాటిని స్టాటిస్టికల్గా అన్నీ కూడా మనం క్లియర్గా అరేంజ్ చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా అరేంజ్ మనము మళ్ళీ రీప్రూవింగ్ చేసి వాటిని మళ్ళీ రీసెర్చ్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ అన్హెల్దీ ఇండివిజువల్స్లో ప్రూవ్ చేసి ఇవన్నీ చూడడం జరుగుతుంది అనమాట. దాని తర్వాతే మనం మెటీరియల్ మెడికల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫెయిత్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆల్ ద డిసీజ్ ఎలిమెంట్స్ అండ్ సిమ్టమ్స్ దట్ ఆర్ కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ యాజ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్స్. అంటే ఈ మెడిసిన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్స్ అనేది వీరికి అంటే ఆల్సో నోన్ యాజ్ అనుకోవచ్చు. దెన్ ఓన్లీ హ్యావ్ వి ఎ ట్రూ మెటీరియల్ మెడికా. అప్పుడే మనకి ఒక ట్రూ మెటీరియల్ మెడికా అనేది వస్తుంది. అప్పుడే ఒక నిజమైనటువంటి ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేది మెటీరియల్ మెడికా బేసిక్గా. అంటే ఇక్కడ ఏంటి, మెటీరియల్ మెడికా అంటే ఏంటి అని చెప్తున్నారు. ఏ కలెక్షన్ ఆఫ్ రియల్ ప్యూర్ రిలయబుల్ మోడ్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సింపుల్ మెడిసినల్ సబ్స్టాన్సెస్, ఏ వాల్యూమ్ ఆఫ్ ఏ బుక్ ఆఫ్ నేచర్ వేర్ ఇన్ రికార్డెడ్ ఏ కన్సిడరబుల్ అర్రే ఆఫ్ ద పెర్టికులర్ పెక్యులియర్ చేంజెస్ ఆఫ్ ద హెల్త్ అండ్ సిమ్టమ్స్ అసర్టైన్ టు బిలాంగ్ టు ఈచ్ ఆఫ్ ద పవర్ఫుల్ మెడిసిన్స్. అంటే ఇక్కడ ఎట్లా వస్తాయి ఆ సిమ్టమ్స్, ఎక్కడ ఉంటాయి ఆ మెటీరియల్ మెడికల్లో ఉన్నటువంటివన్నీ ఎక్కడ ఉంటాయి అని అంటే, అందులో ఒక్కొక్క డ్రగ్లో కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి. కలెక్షన్ ఆఫ్ రియల్ ప్యూర్ అండ్ రిలయబుల్, అంటే రిలయబుల్ అంటే మనకు కూడా అన్ని వాటిపైన మనం ఆధారపడి మనం చేసుకోవచ్చు అనమాట. అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ మాత్రమే మనము మెటీరియల్ మెడికల్లోకి తీసుకుంటాం. అప్పుడైనా సరే బోనింగ్ గారు, బోనింగ్ హాసన్ గారు వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేసింది మళ్ళీ వేరే వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రూవ్ చేసినవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ప్రూవ్ చేస్తుంటారు. ఎందుకంటే క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ప్రతి డ్రగ్ని కూడా. అట్లా క్రాస్ చెక్ చేసి మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ చేసిన తర్వాతే మెటీరియల్ మెడికల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళు మెటీరియల్ మెడికల్ రాసుకుంటారు. ఎవరు చెప్పారు ఇక్కడ మనకి ఏం చెప్పారు అంటే, అది ఎవరు రాసుకుంటారు అనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పారు మనకి.
అపరెంట్లీ టు ద హయ్య ఆర్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ మస్ట్ బి లెఫ్ట్ ఎక్స్క్లూజివ్లీ టు ద మాస్టర్స్ ఇన్ అబ్జర్వేషన్. అంటే అది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసే వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే మనకి ఆ మెటీరియల్ మెడిక తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనమైనా తయారు చేసుకోవచ్చు. నేను ఒక నాలుగు ప్రూవ్ చేసుకొని, నాలుగు డ్రగ్స్ ప్రూవ్ చేసి దాన్ని మిగతా అవన్నీ రీసెర్చ్ చేశానని చెప్పేసి అన్నీ కూడా థియరిటికల్గా రాయొచ్చు. కాకపోతే ఏంటి, ఎవరికి వారు రాసుకుంటే వాడికి అహంకారం ఉందని అనేది మాస్టర్ క్లియర్గా చెప్పాడు. అహంకారం అంటే ఎందుకు, వీళ్ళందరూ ఇప్పుడు మాస్టర్ ఒక చిన్న వర్డ్ ఇచ్చారు ఇక్కడ. అది ఇక్కడ చెప్పారు ఎవరు, మానసిక తపస్సు పూర్తి చేసి ప్రతిఫలాపేక్ష లేక భూతదయ గల నిస్వార్థ సేవాపరాయణులు మాత్రమే ఈ పని చేయగలరు. ఇవన్నీ మనం చేయగలుగుతామా అంటే, ఎంత నిస్వార్థంగా చేసినప్పటికీ కూడా మనము అంటే ఆ రేంజ్ లో వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళ కాళ్ళ కింద కూడా మనము ఎక్కడ కూడా ఉండలేము అని చెప్తున్నారనమాట. ఇది దీనికి ఎవరికి వారే సాక్షి. ఒకవేళ మిగిలిన వారు అహంకరించి చేసినా చెల్లదు. అంటే ఏంది అంటే, డ్రగ్ ఎవరైనా చేయొచ్చు, మెటీరియల్ మెడికల్ రాయొచ్చు, కాకపోతే వాటికి కొన్ని అంటే మనకు మనకు అనిపిస్తుంది కదా దీనికి ఎవరు వారే సాక్షి అని చెప్పారు అంతే క్లియర్గా, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. అంటే ఇది అలా అనమాట. అంటే ఒక డ్రగ్ కానీ లేదంటే ఒక మెటీరియల్ మెడికల్ ప్రూవ్ చేయాలన్నా కానీ, ఒక మెటీరియల్ మెడికల్ ఉన్నటువంటి సింటమ్స్ అన్ని కూడా మళ్ళీ క్లియర్గా రీవెరిఫై చేయాలన్నా కూడా అది సామాన్యులకి సాధ్యం కానటువంటిది అని చెప్తున్నారనమాట. అసర్టైన్ టు బిలాంగ్ టు ఈచ్ ఆఫ్ ద పవర్ఫుల్ మెడిసిన్స్ యాజ్ దే వర్ రివీల్ టు ద అటెన్షన్ ఆఫ్ ద అబ్జర్వర్ ఇన్ విచ్ ద లైక్లీనెస్ ఆఫ్ ద హోమియోపతిక్ ఆఫ్ ద డిసీజ్ ఎలిమెంట్స్ ఆఫ్ మెనీ న్యాచురల్ డిసీజ్ టు బి హియర్ ఆఫ్టర్ క్యూర్డ్ బై దెమ్ ఆర్ ప్రెజెంట్. అంటే అందులో ఏముంటాయి, మెటీరియల్ మెడికల్ ఏముంటాయి అంటే, ఇదే హోమియోపతి డ్రగ్స్ ఉంటాయి. ఈ వీటిని క్యూర్ చేస్తాయి అంటే ఆల్రెడీ రీప్రూవింగ్లో, డ్రగ్ ప్రూవింగ్స్లో ఆల్రెడీ క్యూర్ చేసినటువంటి వాటిని జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ పవర్ఫుల్ మెడిసిన్స్ని క్లియర్గా రాసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే అబ్జర్వేషన్ కూడా రావాలి, అంటే ఎటువంటి దాంట్లో ప్రూవ్ చేశామో, ప్రూవ్ చేసిన వాటిలో ఎటువంటి తగ్గుతున్నాయి, ఎటువంటి తగ్గట్లేదు అంటే ఇంకా క్లియర్గా. ఇప్పుడు మనకి కొందరు స్టాల్వర్ట్స్ ఉంటారు, ఇప్పుడు కొందరు హోమియోపతి ఉంటారు, లేదంటే చాలా ఇప్పుడు మనకి మాస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు చూసినప్పుడే డ్రగ్ చెప్పేస్తారు వాళ్ళు. అంటే చూసినప్పుడే వాడు ఎటు ఉంటాడు, వాడు స్వభావం ఏంది, వాడు ఎక్కడ ఉన్నాడు. మనకి మాస్టర్ గారు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మెటీరియల్ మెడికల్లో మాస్టర్ గారు. అది ఎక్కడెక్కడ గేట్ దగ్గర వస్తున్నప్పటికీ వాడి దగ్గర వస్తున్నటువంటి స్మెల్ ద్వారా వాడిని డ్రగ్ చెప్పేస్తారు. ఎలా చెప్పిస్తారంటే, వాళ్ళకి అంత క్షుణ్ణంగా పరిశీలన చేసి 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 అలా జరుగుతుంది అనమాట. అంటే అప్పుడు ఆ రేంజ్ లో వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు మెటీరియల్ మెడికని అంటే ఇక్కడ ఏంది యాడ్ చేయడం జరుగుతుంది. మనం ఇచ్చిన డ్రగ్ ని కానీ ఏదైనా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. డిసీజ్ ఎలిమెంట్స్ ఆఫ్ మెనీ న్యాచురల్ డిసీజ్ టు హియర్ ఆఫ్టర్ క్యూర్డ్ బై దెమ్ ఆర్ ప్రెజెంట్ విచ్ ఇన్ ఎ వర్డ్ కంటైన్ ఆర్టిఫిషియల్ మార్బిడ్ స్టేట్స్ దట్ ఫర్నిష్ ఫర్ ద సిమిలర్ న్యాచురల్ మార్బిడ్ స్టేట్స్ ద ఓన్లీ ట్రూ హోమియోపతిక్ దట్ ఈస్ టు సే స్పెసిఫిక్ థెరాపెటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎఫెక్టింగ్ దేర్ సర్టైన్ అండ్ పర్మనెంట్ క్యూర్. అంటే ఇక్కడ కూడా ఈ డ్రగ్ ప్రూవింగ్ లో అంటే ఈ డ్రగ్స్ గురించి చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఈ డ్రగ్స్ అన్ని కూడా ఈ కలయిక ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా హోమియోపతిక్ గా, పర్మనెంట్ గా, సర్టైన్ గా ఈ థెరాపెటిక్ ఏజెంట్స్ అనమాట. థెరాపెటిక్ ఏజెంట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని పర్ఫెక్ట్ గా ఇండికేట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఈ డ్రగ్ లో, ఈ మెటీరియల్ మెడికల్ అనే బుక్ లో ఏమున్నాయంటే, అవి ఈ డ్రగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ డ్రగ్స్ దేనికి మనకు వస్తాయి, ఆర్టిఫిషియల్లీ డిసీజ్ ని, ఆ న్యాచురల్ డిసీజ్ ని తొలగించడానికి ఈ ఆర్టిఫిషియల్లీ డిసీజ్ ప్రొడ్యూసింగ్ డిసీజెస్ అనేది ఉన్నాయి మన దగ్గర అని చెప్తున్నారనమాట. ఇది ఇక్కడ మనకి అంటే ఎంత పర్ఫెక్ట్ గా మనకి మెటీరియల్ మెడికల్ తయారవుతుంది అనేది ఇక్కడ మనకి 143లో చెప్పారనమాట. ఇప్పుడు మాస్టర్ తెలుగు వర్ణాలు చూస్తున్నాను ఒకసారి. పై చెప్పిన విధముగా ఆరోగ్యవంతులపై ప్రయోగించి వేదనలను పుట్టించి సమన్వయపరిచి సమాహారము చేసి రోగి లక్షణములను నిర్మించి ఏ మందు ఎట్టి సారూప్యము గల రోగికి వాడవలను స్థాపింపవలను. అంటే ఎటువంటి డిసీజ్, ఎటువంటి మెడిసిన్, ఎటువంటి డిసీజెస్లో, ఎటువంటి డిసీజ్ కండిషన్స్లో వాడాలి, ఎటువంటి పేషెంట్స్లో వాడాలి. ఇప్పుడు అందరికీ డిసీజ్ వస్తే అందరికి అదే ఇండికేట్ చేయం కదా, వాడి వాడి శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి ఏదో ఒకటి మనము క్లియర్గా అంటే మోస్ట్ సిమిలర్ మెడిసిన్ ఇస్తూ ఉంటాం కదా. అంటే పై చెప్పిన విధంగా అంటే ఇంతవరకు మనకి మెటీరియల్ మెడికల్లో ఎట్లా యాడ్ చేసుకున్నాము, వాటిని రీప్రూవింగ్ చేసినప్పుడు ఎటువంటి మనం కన్సిడర్ చేసుకొని ఇచ్చాము, అవన్నీ కూడా చేసి జాగ్రత్తగా గమనించాయని చెప్తున్నారనమాట.
ఇట్లు స్థాపింపబడిన సూటి అయిన మందులు అనేకము లభ్యమైనప్పుడు వానిని నమ్మకముగా గుమిగూర్చినచో శారీర గుణపట్టిక మెటీరియం ఎడక నిర్మాణము పూర్తి అగును. అంటే ఇట్లా ఈ మెటీరియం ఎడక ఎట్లా కన్స్ట్రక్ట్ అవుతుంది అని అంటే, ఇవన్నీ అన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్లయితే ఉంటే ఒక చిన్న మీటింగ్ ఏర్పడుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇప్పుడు ఇన్ని వేదనలకు ఇన్ని రకాలటువంటి డిసీజెస్ కి మెడిసిన్స్ ఉన్నాయి అంటే అది ఒక మెటీరియం ఎడక. దాని గురించి క్లియర్ కట్ గా మనం రాసినట్లయితే ఇప్పుడు వికీపీడియాలో ఎట్లయితే ఉంటుందో, ఇది కూడా హోమియోపతిక్ ఎన్సైక్లోపీడియా అంటారు దీన్ని కూడా. అంటే ఇది కూడా ఎందుకు అని అంటే మెటీరియం మెడిక అనేది అనేటువంటిది కూడా అదే. అంటే అన్ని కూడా కలగలిసి అన్ని కూడా ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గర ఫామ్ అయ్యి ఒక బుక్ లా తయారు చేసి దాన్ని మెటీరియం మెడిక అంటారని చెప్తున్నారు. దానిని చక్కగా పరిచయం చేసుకున్నట వలన సారూప్య ఔషధ వైద్యమునకు తగిన ఆయుధములను సేకరించినట్లగును. అంటే సిమిలర్ ఆ ఉన్నటువంటి డిసీజ్ ని సిమిలర్ ఏజెంట్స్ తో తీసేయాలనేటువంటిదే కదా కాన్సెప్ట్ లవ్ సిమిలియా. వాటి గురించి మనకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. అంటే దీన్ని జాగ్రత్త బాగా పరిచయం చేసుకోవాలి అంటున్నాను. అంటే పదే పదే చదివితే గనక మనం చదివి దాని గురించి ఆలోచించి దాని గురించి విడమరిచి చూసుకొని అట్లా ఇట్లా చూసుకుంటే అందరు డ్రగ్స్ ఆథర్స్ ని చూసుకుంటుంటే వాటి పరిచయం ఎక్కువ అవుతుందని చెప్తుండ్రు అనమాట. వైద్యములకు తగిన ఆయుధములను సేకరించినట్లగును. అంటే అంతే కదా, వైద్యముకు ఆయుధములు అంటే మెడిసిన్సే. అప్పుడే సంపూర్ణ వ్యాధి నివారణకు సంసిద్ధత ఏర్పడును. అప్పుడే ప్యూర్ గా డ్రగ్ డిసీజ్ రిమూవింగ్ అనేది, డిసీజ్ తొలగించడం అనేది క్లియర్ గా మన వల్ల సాధ్యమవుతుంది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో మెటీరియం మెడిక అనేది ఏంటి అని అంటే పర్ఫెక్ట్ గా మనకి ఉన్నటువంటి సిమ్టమ్స్ కి ఎటువంటి సిమ్టమ్ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి సిమిలర్ గా మనం చూసుకున్నట్లయితే మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ అన్ని కూడా ఒక దగ్గర మనం జాగ్రత్తగా ఫైలింగ్ చేస్తే కనుక దాన్ని మెటీరియం మెడిక అంటారు. అందులో ఏముంటాయి అంటే సేమ్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ దేనికోసము అంటే న్యాచురల్ గా ఉన్నటువంటి డిసీజ్ ని ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ ద్వారా తీసేయడానికి సాధ్యమైనంత వరకు అందులో మాక్సిమం ఉంటాయి. ఇవి ఎట్లా తయారైతాయి, జస్ట్ ఎవరెవరు నేను చేస్తా అనేటువంటిది కాదు, వాటికి కూడా పర్ఫెక్ట్ గా ప్రూవింగ్స్ ఉంటాయి, రీప్రూవింగ్స్ ఉంటాయి, వాటికి మళ్ళీ స్ట్రాటజీస్. అప్పుడు హనుమాన్ గారు కొన్ని ప్రూవింగ్స్ ని రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు సరిగ్గా అబ్జర్వ్ చేయకపోతే. ఎందుకు హనుమాన్ గారు గ్రేటా ఎందుకు రిజెక్ట్ చేయాలంటే వాళ్ళంతా పెద్ద స్టాల్వర్డ్స్ కదా, వాళ్ళే కదా హోమియోపతిక్ ని బోర్డ్ ని కానీ ఇది ఒకటి క్రియేట్ చేసింది. అటువంటివన్నీ కూడా వాళ్ళు ఈ ఈ చేసిన అన్నింటినీ కూడా వాళ్ళు అన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారనమాట. పెద్ద పెద్ద స్టాల్వర్స్ అందరూ కూడా రీప్రూవింగ్స్ చేసిన తర్వాత చాలా మంది కరెక్షన్స్ చేస్తుంటారు. వాటి అన్నిటిని కూడా గమనించి మాత్రమే వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇది అంత ఈజీ అయినటువంటి పని అయితే కాదని మాస్టర్ గారు చెప్తున్నారనమాట. ఇది మనకు 143లో ఈరోజు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ. నమస్కారం అండి, శుభోదయం. నమస్కారం సార్. నమస్తే సార్, శుభోదయం. డాక్టర్ గారు ఆచార్యమావాహయామి
స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం, జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం, నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం, ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. సో ఒక్క నిమిషం, మనకి ఈరోజు ఈ అభయారణ్యంలో 143 అభయారణ్యంలో డ్రగ్ ప్రూవింగ్లో భాగంగా మెటీరియల్ మెడిక తయారు చేయ విధానం మనకు నేను ఎస్సెన్స్ చెప్పాను అనమాట. ఎట్లా అంటే మెటీరియల్ మెడిక ఎట్లా తయారు చేస్తారు హోమియోపతిలో అంటే, ఫస్ట్ నువ్వు ప్రూవింగ్ చేసుకునే మెడిసిన్ ఎట్లా ఉండాలి ఫస్ట్ పాయింట్ అని చెప్పినారు. సింపుల్ మెడిసిన్, ఇట్స్ నాట్ కాంప్లెక్స్ ఆర్ కంపౌండ్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యువర్ మెడిసిన్ షుడ్ టేకెన్ యాజ్ సింపుల్ మెడిసిన్, ఓకే? సింపుల్ మెడిసిన్స్ అండ్ కేర్ఫుల్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆల్ ద డిసీజ్ ఎలిమెంట్స్ అండ్ సిమ్టమ్స్ దే ఆర్ క్యాపబుల్ ఇన్ డెవలపింగ్ యాజ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు అవి ఒక హెల్తీ మ్యాన్లో ఇచ్చినప్పుడు ఏమవుతాయి, కొన్ని రోగాలు కొన్ని లక్షణాలు పుట్టిస్తాయి కదా, దెన్ దే బికమ్స్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూసర్స్. అలాంటివే తీసుకోవాలి. ఇప్పుడు మనము మెటీరియల్ మెడికల్లో సింపుల్ మెడిసిన్స్ అంటే మనం అన్నం తీసుకున్నాం అనుకో, ప్రూవింగ్ కాదు. పప్పు తీసుకుంటే ప్రూవింగ్ కాదు, అదే మిరపకాయ తీసుకుంటే ప్రూవింగ్ అవుతుంది. అదే అంటే రెండు రకాల ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటేమో ఔషధ పదార్థాలు, రెండోది ఆహార పదార్థ ఆహార ద్రవ్యాలు. ఈకేరం భారతీయ పరీక్షలు క్లియర్గా ఇచ్చినారు ఇలాంటివన్నీ కూడా. ఆహార ద్రవ్యాలని మనము ఎంత తిన్నా కూడా ఏం కాదు కనుక వాటిని ప్రూవ్ చేయలేం. అదే అదో ఔషధ ద్రవ్యాలు అంటే వాటి లక్షణాలు ఎట్లా ఉండాలని కూడా క్లియర్ చెప్పినారు. దే హ్యావ్ టు కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ ది ఆర్టిఫిషియల్ డిసీజ్. అవి ఇచ్చినప్పుడు లోపల ఒక డిసీజ్ ప్రొడ్యూస్ చేయగలిగే శక్తి ఉండాలి, అప్పుడే అవి ఆ పదార్థాలు లేకపోతే ఆ యొక్క అవి ఔషధం ప్రూవింగ్ కోసం మనకు వస్తాయి. ఒకటి. రెండోది, మోడ్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సింపుల్ మెడిసిన్ సబ్స్టెన్సెస్ రికార్డెడ్ ఏ కేర్ కన్సిడరబుల్ ఏరియా ఆఫ్ ది పెక్యులర్ చేంజెస్ ఆఫ్ ది హెల్త్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బిలాంగ్స్ టు ఈచ్ పవర్ఫుల్ మెడిసిన్స్. ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ మీద ఇచ్చినప్పుడు ఏ లక్షణాల్లో మార్పు వస్తున్నాయి అది కూడా మీరు క్లియర్గా రికార్డ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. రెండోది హెల్తీ హ్యూమన్ బీయింగ్ ఇచ్చిన నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి, ఇది రాసుకున్న తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి అదే మంది ఇచ్చినప్పుడు క్యూర్ చేయగలగాల. అదే లక్షణాలు ఉన్న సారూప్య లక్షణాలు ఉన్నప్పుడు ఆ మంది ఇచ్చినప్పుడు సంపూర్ణ నివారణ జరిగి ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ మెడిసిన్ పెడతాం. ఓకే, హోమియోపతిక్ దట్ ఈస్ టు సే స్పెసిఫిక్ థెరాపటిక్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎఫెక్టింగ్ దేర్ సర్టెన్ అండ్ పర్మనెంట్ క్యూర్.
అప్పుడు మాత్రమే పర్మనెంట్ క్యూర్ని చేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. గుర్తుపెట్టుకో ఓకే. అట్లా క్లియర్గా మనకు హనుమాన్ గారికి ఒక్కొక్క పాయింట్లో మెటీరియల్ ఎట్లా తయారు చేస్తారని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ బయోకెమిక్స్ కదా. ఒక్క నిమిషం. బయోకెమిక్స్లో మనకి ఏమేమైపోయి? ఎప్పి రెండు ఉన్నాయి సార్, ఇంకా రెండు మాత్రం మిగిలినాయి. రెండేనా? ఖాళీ సల్ఫో సైలీన్. కాలి సల్ఫ్ సలిషన్ ఖాళీ సల్ఫ్ కాలిమూర్ సార్? కాలిమర్ అయిపోయింది కదా సార్, కాలిమూర్ కాలే సార్, కాలిమూర్ కాలే. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ ఖాళీ పాస్ అయింది. ఓకే సరే. మూడు ఇంపార్టెంట్ రెమెడీస్ మిగిలిపోయినాయి. సో ఫస్ట్ కాలీ సల్ఫ్, పొటాషియం సల్ఫేట్. కామన్ నేమ్ ఏంటి? పొటాషియం సల్ఫేట్. దీని కెమికల్ ఫార్ములా K2SO4. కెమికల్ ఫార్ములా K2SO4. ఓకే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద క్రిస్టల్ ఫామ్. ఇట్ ఈస్ కలర్లెస్ కలర్లెస్ క్రిస్టల్స్ కలర్లెస్ క్రిస్టల్స్. నెక్స్ట్ ట్రిచురేషన్ విధానంలో దీన్ని బయోకె ఈ యొక్క K6X ని తయారు చేస్తారు. K6X ని షార్ట్ ఫామ్ అంటారు. అదే దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే కాలీ సల్ఫ్ దాని పేరు. కాలీ సల్ఫ్యూరికం దాని ఫుల్ ఫామ్ కాలీ సల్ఫ్యూరికం. షార్ట్ ఫామ్లో KS. పొటెన్సీస్ ఏమో 3X, 6X, 12X. ఇవి ఎక్కువ విరివిగా వాడేవి. మామూలుగా అయితే నేనేమో డెసిమల్ స్కేల్లో ఎక్కువ మటుకు 1X నుంచి 30X వరకు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అరే నెక్స్ట్ దిస్ రెమెడీ అకార్డింగ్ టు సుచులర్స్ ఇట్ ఈస్ ఫంక్షన్ రెమెడీ ఆఫ్ ఎపిడర్మిస్ అండ్ ఆఫ్ ది ఎపిథీలియం. ఒక్క నిమిషం. చర్మపు యొక్క వెలుపలి పొరలందు అమత్వ కులపై పొరలందు ఉండును. దీని యొక్క లొకేషన్ ఏంటి అంటే మ్యూకస్ మెంబ్రేన్స్లో ఉంటుంది. మ్యూకస్ మెంబ్రేన్స్ చర్మం యొక్క వెలిపర్లి పొరల ఎందు గల అమత్వక్కుల పై పొరల ఎందు ఇది కాలి సల్ఫర్ నిలవనం ఉంటుంది. ఓకే ఎపిడర్మిస్ అండ్ ఎపిథీలియం. ఓకే దీని దగ్గర ఇది ఈ లవణం అనేది ఎక్కువ మటుకు ఉంటుంది. ఇంగ్లీష్లో ఎపిడర్మిస్ అండ్ ఎపిథీలియం. ఎపిథీలియం అంటే సార్ కొంచెం ఎపిథీలియం అంటే ఒక రకమైన టిష్యూస్, అది అవి కణాలు సెల్స్. అవి అంటే పై పొరలో చాలా ఉంటాయన్నమాట. ఎపిథీలియం అనే ఒక టిష్యూ ఉంటుంది. అవి ఒక్కొక్క ప్లేస్లో ఒకలాగా అది మార్పు చెందబడి ఉంటుంది. దాని యొక్క పై పొరల నుంచి తయారు చేస్తా ఇది అక్కడ ఉంటుంది అనమాట ఖాళీ సెల్ఫ్. ఇప్పుడు లంగ్స్లో ఉంటుంది, లంగ్స్ లోపల లైనింగ్, అది కూడా ఎపిథీలియం అంటారు. సిలరీ ఎపిథీలియం అట్లా రకరకాల మార్పు. 5 to 6 types ఎపిథీలియమ్స్ ఉంటాయన్నమాట. ఎపిథీలియం అంటే అవుటర్ అవుటర్ స్కిన్ ఉంది కదా అక్కడ,
దాని ఎపిథీలియం అంటారు. ఓకే, అమర్త్వుల యొక్క పై పొరలు ఎందు ఉండును. దీని యొక్క వర్క్ ఏంటి, ఖాళీ సెల్ఫ్ యొక్క వర్క్ ఏంటి? ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. ఈ లవణం, ఈ లవణం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. ఊపిరితిత్తులలోని ఆక్సిజన్తో కూడిన రక్తమును శరీరం నందలి ప్రతి జీవకణానికి అందజేస్తుంది. ఓకే, ఊపిరితిత్తులో ఉండే ఆక్సిజన్ తీసుకొని పోయి ప్రతి ఒక్క కణంలో ఇచ్చేస్తుంది అనమాట. దాని యొక్క ఫంక్షన్ అది. నెక్స్ట్, ఇది ఇండికేట్ అయ్యే ఏవేవి ఉంటాయంటే అమత్వక్కుల యొక్క పై పొరల్లో ఆక్సిజన్ తగ్గిన కారణం చేత. ఒకవేళ ఈ లవణ డెఫిషియన్సీ ఉందనుకో, ఖాళీ సెల్ఫ్ యొక్క డెఫిషియన్సీ బాడీ లోపల ఉన్నప్పుడు అంటే ఏమద్ది, అమత్వల యొక్క పై పొరల్లో ఈ లవణం తగ్గడం వల్ల గుండె బరువు, గుండెదడ, ఆదుర్ద, విసుగు, విచారము, తలనొప్పి, చలి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ సర్వ్స్ యాజ్ ద ఆక్సిజన్ క్యారియర్. ఇంగ్లీష్లో కావాలంటే రాసుకోండి, ఇట్ సర్వ్స్ యాజ్ ఆక్సిజన్ క్యారియర్. ఈ లవణం ఆక్సిజన్ క్యారియర్గా పనిచేస్తుంది. అయిన తర్వాత డెఫిషియన్స్ ఆఫ్ దిస్ సాల్ట్ కాజెస్. ఆక్సిజన్ లేకపోతే ఏ వస్తాయో ఆ లక్షణాలు వస్తాయి కదా. ఆక్సిజన్ లేకపోతే ఏ వస్తాయి, గుండెజడ, ఆతుర్త, విసుగు, విచారము, తలనొప్పి ఇవన్నీ కూడా వస్తాయి కదా. అట్లా అనమాట. హెవీనెస్ అండ్ వీరినెస్. నాకు మొన్న కోవిడ్లో చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదా, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఓటు ఓటు పడిపోయింది, ఓటు పడిపోయింది అంట కదా. అంటే అప్పుడు ఖాళీ సెల్ఫ్ చాలా అద్భుతంగా పనిచేసేది. అప్పుడు మేము కూడా చదువుకోలేము మరి. K66 ఎక్సలెంట్ అనమాట అప్పుడు బయోకెమిక్ ఇంది కోవిడ్. ఎందుకు, ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఓటు ట్రాన్స్పోర్టేషన్ కదా. అయితే ఆక్సిజన్ ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినాయి అనుకో, అప్పుడు ఏ లక్షణాలు వస్తాయి? విపరీతమైన నీరసం, నిస్సత్వ, పై చక్కెర వచ్చినట్టు అయి రావడం, అంటే పై తిరగడం, వర్టిగో, చిల్లీనెస్, చలి, పాల్పిటేషన్, గుండెదడ, ఫియర్, భయం, మెలాన్కలిక్, అబ్బా ఏంది ఇంకా నేను బతనా లేదని ఒక రకమైన నైరాశ్యం, టూత్ఏక్, హెడేక్, పెయిన్స్ ఇన్ ద లిమ్స్, వల్లంతా నొప్పులుగా ఉంటుంది. ఎందుకు, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది. పెయిన్స్ ఇన్ ద లిమ్స్ ఇన్ ఇదనమాట. యాక్చువల్గా ఈ లక్షణాలు వస్తాయి ఆక్సిజన్ సాచురేషన్ తగ్గినప్పుడు. ఈ లక్షణాలు వస్తాయో జనరల్గా దీని డెఫిషియన్స్ వల్ల వచ్చే లక్షణాలు అవి ఉంటాయి. ఇది విపరీతమైన నీరసము, నిస్సత్వ, గుండెదడ, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, పంటి నొప్పులు ఇవన్నీ కూడా రకరకాల వస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈస్ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ది లంగ్స్ టు టిష్యూస్ సెల్స్ అదనమాట. అయితే దీనిలో ఒక్కొక్క పాయింట్ తగ్గించే చదువుకుందాం. వీటి యొక్క డెఫిషియన్స్ వల్ల అంటే ఇవి క్యూర్ చేసే డిసీజ్ ఏవి అంటే చర్మం పొలుసులు పొలుసులుగా రాలి పడిపోవట ఒకటి. దీన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్, చర్మం పొలుసులు పొలుసులుగా రాలి పడిపోవట. ఎలాంటి వాటిలో, హెర్పిస్, హెర్పిస్ అలాంటి వాటిలో పొడిపొడిగా రాలిపోయే వాటిలో ఇది చక్కగా పనిచేసే ఔషధం. నెక్స్ట్, అమత్వక్కులు పొడిబారుట. అమత్వక్కులు అంటే మ్యూకస్ మెంబ్రేన్స్ అని తెలుగు ఇంగ్లీష్లో, తెలుగులో వాటిని అమత్వక్కులు అంటారు. డ్రైనేజ్ ఆఫ్ ఆల్ మ్యూకస్ మెంబ్రేన్స్, డ్రైనేజ్ ఆఫ్ ఆల్ మ్యూకస్ మెంబ్రేన్స్ ఆల్సో కాజెస్ దిస్ హెడేక్, ఖాళీ సెల్ఫ్
సాల్ట్ అనమాట. నెక్స్ట్ సైనసైటిస్. సైనసైటిస్ లో కాలిసల్ఫ్ ఎక్సలెంట్ రెమెడీ. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ బయోకెమిక్, గుర్తుపెట్టుకోండి. సైనస్ లో ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ బయోకెమిక్, అంటే ఏమవుతుంది, జలుబు తగ్గు, బంగాబంకాలుగా ఉండి లోపల మొత్తం మొత్తం ఈ యొక్క చెమట మొత్తం ఈ యొక్క సైనసైస్ అంటారు, అంటే గాలి గదులు, బుర్రలో ఉండే గాలి గదుల్లో చెమట చేరడం వల్ల లోపల విపరీతమైన నొప్పి వస్తుంది. ఇక్కడ 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 పెద్ద సైనసెస్ అంటారు, ముక్కు బిగ్గర. వీటిలో కాలిసల్ఫ్ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్పెసిఫిక్ ఫర్ ది సైనస్, గుర్తుపెట్టుకోండి. సైనసైటిస్. ఓకే, నెక్స్ట్ నిలతరబడి ఉండే పొడి దగ్గు కడుపులో మంట. అక్యూట్ కాకుండా క్రానిక్ కాఫ్. క్రానిక్ కాఫ్ల వల్ల వచ్చే మంట, కడుపులో మంట పట్ట కూడా కాలిసల్ఫ్ పనిచేస్తుంది. ఆకలి మందగించుట, ఆకలి లేకపోవడం కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైఫాయిడ్ న్యూమోనియా వంటి జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత వచ్చే దగ్గులలో ఇది పనిచేస్తుంది. టైఫాయిడ్ న్యూమోనియా అటువంటి తగ్గిన తర్వాత ఇంకా దగ్గు మాత్రం అట్లాగే ఉండిపోయిందండి, తగ్గట్లేదండి అంటే మీరు కాలిసల్ఫ్ 6x డైలీ 3 డోసులు పెడితే తగ్గిపోతుంది, 2 రోజులు పెడితే. ఒకవేళ టైఫాయిడ్ మలేరియా వచ్చిన తర్వాత విపరీతమైన నీరసం ఉంది కానీ దగ్గు లేదంటే ఏమంది వాళ్ళు మరి? టైఫాయిడ్ మలేరియా తర్వాత విపరీతమైన నీరసం ఉంది, తగ్గట్లేదు, సల్ఫర్ సల్ఫర్ సిక్స్ బయోకెమిక్, బయోకెమిక్ ఏమి ఇవ్వాల? బయోకెమిక్ KP6X ఇవ్వాలి, లెస్ దెన్ 3X పవర్ కూడా ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ దగ్గు, దగ్గుతో పాటు గొంతులో మంట, దురద, గొంతు బొంగురుపోవుట, కఫము తినకుండా పడిపోవుట, ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణం. కఫము తీయకుండా ఉంటుంది, తెగదు. ఇంకోటి కఫం ఎట్లా, ఏ కలర్లో ఉంటుంది కాలిసెల్ఫ్లో? ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది, ఎల్లోయిష్ కలర్లో తెమ్మడం ఉంటుంది కాలిసెల్ఫ్. ఇది స్పెసిఫిక్ అనమాట. స్టింజీ థిక్ ఎక్స్పెక్టరేషన్ విచ్ ఈస్ ఎల్లోయిష్ ఇన్ కలర్, గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ ఎల్లోయిష్ ఇన్ కలర్. దగ్గు తెమ్మడ, కఫం తీయకుండా ఉండుట. నెక్స్ట్ విపరీతమైన శ్వాసకోశ వ్యాధులలో విపరీతమైన దగ్గు ఉండి తెమ్మడ కళ్ళు కానీ తేయకుండా ఉంటే అటువంటి వాటిలో ఇది చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక ఒక కణాలు కానీ ఏమన్నా డెవలప్మెంట్ సరిగ్గా ఉండాలంటే ఏం కావాలా కదా, ఏం కావాలా? కణాలు డెవలప్మెంట్ కావాలి, జీవక్రియ జరగాలంటే ఏ ఉండాలా? ఆక్సిజన్ ఉండాలి కదా, కదా ఆక్సిజన్ లేదు జీవక్రియ జరగదు కదా, ప్రతి ఒక్క కణాలు కూడా ఆక్సిజన్ కావాలా. అంత ఇంపార్టెంట్ రెమెడీ కాలిసల్ఫ్, గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ రెమెడీ గుర్తుపెట్టుకోండి. ఇది అది ఒక చిన్న వ్యూ నుంచి పెద్ద వ్యూకి తీసుకొస్తుంది ఈ రెమెడీ యొక్క యూసేజ్. ఓన్లీ మనం దగ్గు జలుబులోనే వాడుతుంటాం, సైనస్లోనే వాడుతుంటాం, కానీ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయి తర్వాత అంటే ప్రాణాలని కాపాడుతుంది నథింగ్ బట్ కదా. ప్రాణాలని, కణాలకి సంబంధించిన ప్రాణధారం ఏది? ఆక్సిజన్. ఆక్సిజన్ని తీసుకుపోయే క్యారియర్ ఏది అంటే కారు, ట్రాన్స్పోర్టేషన్ ఏదంటే కాలిసల్. అట్లా ప్రతి కణము ఎదుగుదలకు ఇది లేకపోతే సెల్ డెవలప్మెంట్ కూడా ఉండదు కదా. ప్రతి కణము ఎదుగుదలకు వృద్ధి చెందుటకు కావాలను, ప్రతి కణం కూడా ఎదగాలి అంటే కాలిసల్ఫ్ ఉండాల్సిందే. నెక్స్ట్ నాలుకపై పచ్చని కళ్ళ ద్వారా పచ్చని మరియు ఆకుపచ్చని శ్రవములు స్రవించుట. నాలుక మీద కోటింగ్ ఉంటుంది కాలిసల్ఫాలకి, ఎల్లోయిష్ కోటింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పచ్చని కళ్ళ ద్వారా పసుపచ్చని ఆకుపచ్చని స్రవము ఉంటుంది. నెక్స్ట్ చెప్తాను.
ఇంకోటి ఏంటి, పిల్లకి కాఫ్ కానీ కోల్డ్ కానీ ఎప్పుడు ఎక్కువతుంది? ఈవినింగ్, ఈవినింగ్ అగ్రవేషన్, కాలిసల్ఫ్ అగ్రవేషన్, ఈవినింగ్ అగ్రవేషన్. ఓకే, కాలిస్ అది కాలి గ్రూప్లో ఉంటుంది, కానీ కాలిసల్ఫ్ యొక్క అగ్రవేషన్ టైం మాత్రం ఈవినింగే. కాలిసల్ఫ్ మామూలుగా యాజ్ ఎ సీలో అంటే సెంటిస్మల్ స్కేల్లో కాలిసల్ఫ్ ఇస్ క్రానిక్ ఫర్ ది పల్స్టిలా కదా, అవునా? అట్లా. నెక్స్ట్ సార్, అయితే చల్లగా ఉన్నా కూడా ఇబ్బంది పెడుతుందా సార్? ఈవినింగ్ అగ్రవేషన్ అన్నప్పుడు కోల్డ్ అగ్రవేషన్ ఉంటుంది. అట్లా కాదు, ఈవినింగ్ అగ్రవేషన్ ఈవినింగ్ టైం అగ్రవేషన్ అంతేగాని, యాక్చువల్లీ చల్లదనం వల్లది వీళ్ళకి ఎక్కువ అవుతుంది, కానీ వీళ్ళకి ఆరు బయట గాలి కావాలి. ఇక ఎలా అంటే ఓపెన్ ఎయిర్ కావాలి, ఇష్టపడతారు. బెటర్ బై ఓపెన్ ఎయిర్ రాసుకోండి, అది కూడా బెటర్ బై ఓపెన్ ఎయిర్. వీళ్ళకి అమ్యులేషన్ ఫ్రమ్ కూల్ ఓపెన్ ఎయిర్, అమ్యులేషన్ ఫ్రమ్ ది కూల్ ఓపెన్ ఎయిర్. నెక్స్ట్, వర్స్ ఇన్ ది కోల్డ్ కోల్డ్ రూమ్స్ ఆర్ వామ్ వామ్ రూమ్స్, వర్స్ ఇన్ ది క్లోజ్డ్ రూమ్స్, మూసి ఉన్న రూమ్లో, వెచ్చగా ఉండే రూమ్లలో వీళ్ళకి బాధలన్నీ ఎక్కువ అవుతాయి కదా, సల్ఫర్ లాగా అనమాట. ద డిజైర్స్ ఫ్రెష్ ఎయిర్ అండ్ రిచ్ ఇన్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఎక్కువగా ఉండే తేమగా ఆరు వేడగాల్లో వీళ్ళకి హాయిగా ఉంటుంది, ఎందుకు ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది కనుక రిచ్ ఇన్ ఆక్సిజన్ ఉండే ప్లేస్ ఇది సరిపోతుంది. నెక్స్ట్, కొన్ని కొన్ని ఇండికేషన్స్ కూడా చెప్పుకుంటూ వస్తా. ఒకటేమో బ్రాడ్గా ఇట్ ఇట్ ఫంక్షన్స్ ఈజ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ సెల్స్ ప్రొడ్యూసింగ్ సిమ్టమ్స్ ఎందులో ఉంటాయో అన్నిట్లో కూడా కాలిసల్ పనిచేస్తుంది. నాలుక అవన్నీ తెల్లగా ఉంటాయి, ఎల్లోయిష్ డిపాజిట్స్ ఇన్ ద అంది టంగ్ ఒకటి ఉంటుంది, తెమ్మడ కానీ ఇవన్నీ ఎల్లోయిష్గా ఉంటాయి. నెక్స్ట్, సైనసైటిస్లో అద్భుతమైన మంది ఇది, సైనస్లో సైనసైటిస్ ఉంటుంది కదా, సైనసైటిస్లో చాలా అద్భుతమైన మందు కాలేసాలు సార్ చెప్పండి. ఆక్సిజన్ క్యారీ చేసిన బ్యాసిక్లోరాకి సరిపోతుందంట, బ్యాసిక్లోరాతో ఇంత పనిచేస్తుంది అంటారా? మదర్ టీచర్ ప్యాసివ్ ఫ్లోరా మొదటించారు, ఆక్సిజన్ సాచురేషన్ పంపించదు, అది అది అట్లా కాదు. ఆక్సిజన్ లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, లేదా? ఓకే, ప్యాసివ్ ఫ్లోరా కాదు, ఖాళీ సల్ఫే. ఓకే, నెక్స్ట్, అలాంటి మొదటించారు మాత్రం మీకు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గి ఖాళీ సల్ఫ్ ఎట్లా పనిచేస్తుంది, అలాంటి ఫంక్షనే యాస్పిడోస్పర్మా అని ఉంటుంది, యాస్పిడోస్పర్మా మదర్ నేచర్ మీ కోవిడ్ లో చాలా అద్భుతంగా పనిచేసిన మందుల్లో కూడా. ఎక్కువ మంది ఎక్కువ మంది లంగ్స్ టానిక్స్ అంటారు, లంగ్స్ టానిక్స్, డిస్నియా ఆన్ ఎగ్జర్షన్, కొంచెం మాట్లాడినా కొంచెము ఎగ్జర్షన్ చేసిన విపరీతమైన ఆయాసం వస్తుంది, అలాంటి వాటిలో యాస్పిడోస్పర్మా మదర్ నేచర్ కూడా అద్భుతంగా పనిచేసింది. నెక్స్ట్, ఇలాంటి ఈ తెమ్మడ ఇలాంటి ఉన్నవి ఇంకా రెమెడీ ఏంటంటే పల్స్టిలా, పల్స్టిలా దీనికి ఎక్యూట్ అనమాట. అందుకని ఎప్పుడైనా అవసరం ఉన్న పల్స్టిలా వేయాల్సి వస్తుంది, కానీ పల్స్టిలా ఆల్రెడీ మొన్ననే వన్నం వేసాం, కానీ ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, పల్స్టిలా వన్నం వేసాం ఒక కేసులో, కానీ వాడికి దగ్గు జలుబులు తెమ్మడ బాగా ఎల్లోయిష్గా ఉంది, ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది, పల్స్టి లక్షణాలు కానీ ఇంకా తగ్గట్లేదు, పల్స్టిలా మళ్ళీ రిపీట్ చేయలేము, అప్పుడేం చేయాలా? K6X మీరు రోజు మూడు పుట్ల ఇచ్చారనుకోండి, బట్టి తగ్గిపోతుంది, అట్లా K6X ఇస్తే తగ్గిపోతుంది. అయిన తర్వాత కాలిసల్ఫ్ కూడా బంక తిమ్మడ కూడా బాగా బంకగా ఉంటుంది, చాలా బంకగా ఉంటుంది, అలాంటి వాటిల్లో కూడా కాలిసల్ఫ్ 6X మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి
బంకగా ఉండే, చెమడా ఉండే. మొదటి సార్ ఇంకోటి ఏది? తెమడా. సైనసైటిస్ లో పనిచేసేది ఎక్కువ మొదటి సార్. శనగ సార్, శనగ. శనగ. శనగ మొదటి చరునా బాగా పనిచేస్తుంది. అది అది కూడా దగ్గు చల్లితే ఎక్కువ అవుతుంది. ఓకే. క్రానిక్ లంగ్ లంగ్ అది క్రానిక్ స్ఫుటంలో కూడా పనిచేసేది శనగ. దాని లక్షణాలన్నీ మళ్ళీ మీకు మొదటి ఇది అయిపోయిన తర్వాత మొదటి చేసి కూడా విలవిలగా ఒకటి చెప్తాను నేను. రెస్పిరేటరీ మొదటి టీచర్స్ సిమ్టమ్స్ అవన్నీ చెప్పుకుంటూ వస్తారు. జనరల్గా దీనికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చెప్తున్నా. ఓకే. శనగ మొదటి టీచర్ బెటర్ బై ఓపెన్ ఎయిర్ అండ్ కోల్డ్ ఎయిర్. సార్ స్మాల్ ఎగ్జాంపుల్ ఇప్పచ్చారు సార్. చెప్పమ్మా. మా మదర్ ఇన్ లా హార్ట్ ఫెయిలియర్ పేషెంట్ సార్. తనకి ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలి అన్నారు. ఓకే. అయితే నేను యాసిడ్ పర్మాకానికి వేసేస్తే అసలు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చేసాం బ్యాక్ మేము. అబ్బా ఎక్సలెంట్. దీంతోనే అసలు 5,000 పర్ మంత్ ఆక్సిజన్ సిలిండర్ అది వాడటం బంద్ చేస్తాం. యాసిడ్ పర్మా లేకపోతే కేఎస్ ఇదే వాడతాం. ఎక్సలెంట్, చాలా మంచిది తెలుసు. చేద్దామా. పొటాషియం ఎంత సార్? పొటాషియం హాస్పిటల్ మదర్ టీచర్. పొటాషియం ఎంత సార్ అంటే యాసిడ్ పర్మ మదర్ టీచర్ సార్ మదర్ టీచర్ అండి సార్. ఓకే మేడం, మీ పేరు మేడం? శైలజ సార్. ఓకే మీరు మేడం ప్రిన్సిపాల్ మేడం. ఓకే థ్యాంక్ యూ. మంచి సీషోర్ లో ఉండే వాళ్ళ దగ్గర కూడా బాగా పనిచేస్తాం సార్. ఎక్స్ప్రెస్ సీషోర్ లో ఉండే సీషోర్ దగ్గర ఉండే వాళ్ళలో ఓకే ఆయాసం ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. విజయనగరంలో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ పర్మతోనే మదర్ టీచర్ 6 వరకు పోయి ఆగిపోయినాం. వాడు బాగా క్యూర్ అయ్యి డాన్స్ కూడా వేస్తున్నాం సార్ స్కూల్లో అని చెప్పారు. ఓకే ఎక్స్ప్రెస్ పర్మకి బాగుంటుంది. డిస్నియా వైల్ ఎగ్జర్షన్ కొంచెం కదిలినా కొంచెం చేసినా కూడా విపరీతమైన ఆయాసం వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. ఓకే. అందుకని ఈ మంగళవారం క్లాస్లో బయోకెమిక్స్ చదువుకోవడానికి కూడా మెయిన్ కారణం ఇదే. ముందు వీటన్నిటిని మీరు ఇచ్చేయండి. ఇప్పుడు మా క్లాస్లో చదువుకుంటున్నాము మెల్లమెల్లగా మీ చుక్క చుక్క చుట్టూండే వాళ్ళకి ఈ 6X తో స్టార్ట్ చేసేయండి వైద్యం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు మెల్లమెల్లగా ఫస్ట్ ఎయిడ్ వచ్చేస్తుంది. అందుకని మీరు ఖచ్చితంగా మీరు వైద్యం స్టార్ట్ చేయండి. దీంతో మదర్ టీచర్ కూడా చెప్తాను. మదర్ టీచర్స్ ఈ రెండు కలిపి మీరు కాంబినేషన్లో ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా శైలజ మేడం, ఆస్పిరోస్పర్మ్ మదర్ టీచర్ K6X ఇచ్చామండి అద్భుతంగా పనిచేసింది అండి, మాకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండా దాన్ని తీసేయగలిగామని చెప్పింది కదా. అట్లా అంత అంత బాగా పనిచేస్తాయి కూడా. కాకపోతే ఒక సులువు ఏంటి అంటే బయోకెమిక్స్లో మీరు రిపిటేషన్ ఎక్కువ చేసుకోవచ్చు. రిపిటేషన్ రోజు 5-6 సార్ల వరకు కూడా తీసుకోవచ్చు మదర్ టీచర్స్ కానీ బయోకెమిక్స్ కానీ. ఎందుకు అంటే అవి లవణాలు ఫిజికల్ లెవెల్లో ఎక్కువగా చేంజెస్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ దే ఆర్ వెరీ ఇరిటబుల్. నెక్స్ట్ ఇయర్ డిశ్చార్జ్ చేస్తే కూడా ఇది అద్భుతమైన మందు. జలుబు దగ్గు విపరీతంగా ఉండి హిస్టరీ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉండి విపరీతమైన తెమ్మడా ఉండి కొన్ని కొన్ని రోజుల తర్వాత విపరీతమైన ఆ 1-2 డేస్లో విపరీతమైన వాడు చెవి నొప్పితో ఏడుస్తాడు పిల్లలు. విపరీతమైన ఏడుపు ఉంటుంది చెవి నొప్పితో పాటు. ఏడ్చిన తర్వాత టార్చ్ చూస్తే ఎల్లోయిష్గా చీమ్ లైట్గా ఉంటుంది, నీరుగా ఉండదు, ఎల్లోయిష్గా ఉంటుంది. అప్పుడు నువ్వు K6X MP6X రెండు కలిపి ఇవ్వండి, ఎక్సలెంట్ పనిచేస్తాయి గుర్తుపెట్టుకో. ఇయర్ డ్రమ్ పెయిన్స్, ఇయర్ పెయిన్స్, ఇయర్ పెయిన్స్లో వెన్ డ్యూ టు సైనసైటిస్ కాంప్లికేషన్ ఆఫ్ సైనసైటిస్ కాంప్లికేటెడ్ బై సైనస్ అది. ఓకే. ఇయర్ పెయిన్ డ్యూ టు సైనసైటిస్ చాలామంది చెప్తుంటారు. చిన్నపిల్లలకి మీరు హాస్పిటల్కి చెవి నొప్పిని తీసుకెళ్తే అమ్మ వీడికి జలుబు దగ్గు వచ్చింది దాని తర్వాత దానివల్ల ఇది చెవి నొప్పి వచ్చిందండి ముందు దానికి మందు తీసుకుంటే తగ్గిపోతుందని వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి పెడతారు, అవునా లేదా? అలాంటివి మనం ఏం చేయొచ్చు, ఖాళీ సెల్ఫ్ ఇస్తే రెండింటికి పని చేస్తుంది. ఒక సైడ్ ఏమో జలుబు దగ్గులకు తగ్గిస్తుంది, ఇంకో సైడ్ చెవి నొప్పి కూడా వెంటనే తీసేస్తుంది. అందుకని అలాంటి వాళ్ళకి చెవి నొప్పి ఎక్కువ ఉందంటే ఖాళీ సెల్ఫ్ 6X MP6X ఇస్తే అద్భుతంగా చెవిలో నివారణ సెట్ చేసేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దగ్గర కదండి ఇది ఏంటండి? కేసు
పొడి దగ్గ కూడా పనిచేస్తుంటారు కదా, అవును వాటి కూడా పనిచేస్తాయి. ఓకే, కానీ ఎక్కువ మటుకు తెమ్మడాలో ఎక్కువ మటుకు పొడి దగ్గర ఇంకా మీకు చెప్పాలంటే కేఎస్ కానీ కేఎం బాగా పనిచేస్తుంది డ్రై కాఫ్లో. కానీ ఇందులో మాత్రం తెమ్మడ ఎల్లోయిష్గా ఉంటుంది, క్రానిక్గా ఉండే కాఫ్లలో కాలిచాల్ బాగా పనిచేస్తుంది. క్రానిక్గా ఉండి తెమ్మడ బాగా థిక్గా ఉండి ఎల్లోయిష్గా ఉంటుంది అంటే కాలిచాల్ ఇండికేషన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ పెయిన్స్లో అట్లా ఐస్ కంజంక్టివైటిస్ ఉంటుంది చూసినవా, జలుబు అయింది బాగా, జలుబు అయి కళ్ళు మొత్తం ఉసులుగా ఉన్నాయి, కళ్ళు బాగా విపరీతంగా కళ్ళు ఏమంటే కళ్ళకు వచ్చింది అంటారు సార్ కంజంక్టివైటిస్. అట్లా వచ్చి ఈ ఉసులు ఎల్లోయిష్గా ఉన్నాయి అనుకో, ఉసులు ఎల్లోయిష్గా ఉంటే అప్పుడు ఖాళీ సెల్ఫ్ ఫీల్ ఇచ్చేయచ్చు. డిశ్చార్జెస్ ఫ్రమ్ ది ఐస్, ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది ఐస్ డ్యూ టు సైనసైటిస్, గుర్తుపెట్టుకోండి డ్యూ టు సైనసైటిస్. మళ్ళీ ఆ పాయింట్ కూడా మనకు ఇంట్లో ఉండాల, సైనస్ వల్ల వచ్చే కళ్ళ వాటిలో ఎల్లోయిష్గా ఉంటే మనకి ఖాళీ సెల్ఫ్ 6x అద్భుతంగా పనిచేస్తుంది, కళ్ళకలకలు మొత్తం తగ్గిస్తుంది. అయిన తర్వాత మీకు కావాలి అంటే అటువంటి వాటిలో కళ్ళకలకల్లో ఖాళీ సెల్ఫ్ 6x పాటుగా ఇంకేం మదటించర్ వాడచ్చు, యూఫ్రెషియా మదటించర్ చేయొచ్చు, యూఫ్రెషియా మదటించర్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎట్లా ఉండదు సరే డిశ్చార్జ్ చేస్తుంది జనరల్గా యూఫ్రెషియా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఐస్లో బాగా పనిచేస్తుంది మొదటించర్గా. అయిన తర్వాత ఎల్లోయిష్ డిశ్చార్జ్ చేసిన కళ్ళ నుంచి K6X అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ కళ్ళ కలక ఉన్న కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి ఏమి ఇస్తాం బయోకెమికల్? ఎర్రంపా 6X, ఎర్రంపా ఇస్తాం. అప్పుడు కేఎస్ ఇవ్వద్దు, ఎర్రంపా 6X ఇస్తే ఆ యొక్క ఆ రెడ్నెస్ ఆఫ్ ది ఐస్ని మొత్తం కూడా తీసేస్తుంది. అయిన తర్వాత ఇయర్ పెయిన్ ఉంటేనేమో కేఎస్ అండ్ ఎంపీ ఇవ్వచ్చు. నెక్స్ట్ గురుగారు సార్ చెప్పండి, డౌట్ సార్ సార్ చెప్పండి. ఇయర్ పెయిన్ ఉన్నప్పుడు చెవిలో చీమి కూడా వస్తుంది అనుకో సార్, అప్పుడు కేఎస్ ఇవ్వచ్చు సార్? చెవిలో చీమి వస్తుంది. అవును, చెవిలో చీమికి ఇంతకుముందు చెప్పింది మనం, చెవిలో చీమికి కేఎస్ 6X ఇవ్వచ్చు. చెవిలో చీము ఎల్లోయిష్గా ఉండి చెవి నొప్పిగా ఉంటే కేఎస్ 6X పాటు ఎంపీ 6X ఇవ్వండి. అయిన తర్వాత చెవిలో చీము ఎల్లోయిష్గా లేకుండా మామూలుగా సిఎస్ఓఎం అంటారు అంటే క్రానిక్ ఓటైటిస్ మీడియా అంటారు అంటే లోపల చీమ్ కడతా ఉంది ఎల్లోయిష్గా లేదు థిక్గా లేదనుకో అప్పుడు కేఎస్ పనిచేయదు. అప్పుడు ఇంకే మందు పనిచేస్తుంది సైలీషియా 6X, సైలీషియా 6X సిఎస్ కాదు సైలీషియా 6X. చెవి పోటుగా వస్తే సార్ అసలు చీమి లేకుండా ఉన్నట్టుండి చెవిలో పోటు వస్తే సార్? అయితే ఎందుకు వస్తుంది యాక్చువల్గా చెవి పోటు అంటే తెలుసా, జలుబు దగ్గు యొక్క కాంప్లికేషన్స్ లోనే మోస్ట్లీ వస్తుంది అనమాట. ఎక్కువ మటుకు పిల్లల్లో ఇస్టాచిన్ ట్యూబ్ అని ఉంటుంది, ఇక్కడికి గొంతుకి చెవికి మధ్యలో ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది కనెక్షన్, అది కంజెషన్. ఈ యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ కంజెషన్ వల్ల చెయ్యి నొప్పి కూడా వస్తుంది, చీమి రాకపోయినా చెయ్యి నొప్పి ఉంటుంది. అప్పుడు మీరు చూసుకొని ఎంపీ 6X అండ్ కేఎస్ఏ అని కేఎం కానీ అంటే జలుబు దగ్గు అప్పుడు ఉన్న లక్షణాలను బట్టి జలుబు దగ్గుకు ప్లస్ ఎంపీ 6X కల్పిస్తే సెట్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫ్ విపరీతంగా ఉందండి, లేదా వర్షంలో తెలిసినాడు అప్పటి నుంచి గొంతును అప్పుడు జలుబు దగ్గు ఉంది దాంతో పాటుగా చెవి నొప్పి విపరీతంగా ఉందనుకో, ఎన్ఎస్ 6X ప్లస్ ఎంపీ 6X ఇవ్వండి, ఎన్ఎస్ ప్లస్ ఎంపీ ప్లస్ ఎఫ్పి కూడా ఇవ్వచ్చు. ఈ మూడు కాంబినేషన్ ఇస్తే మీకు విపరీతంగా ఆ చెవి పోటీ బాగా తగ్గిపోద్దండి, ఎన్ఎస్ ఎంపీ ఎఫ్పి. నెక్స్ట్ అట్లా కాకుండా చెప్పండి, యూఫ్రెషియా ఐ డ్రాప్స్ కూడా వాడతారు కదండి? యూఫ్రెషియా ఐ డ్రాప్స్ కూడా వాడతారు, వాడతారు యూఫ్రెషియా ఐ డ్రాప్స్ కూడా చాలా తక్కువ మొదటి నుంచి ఇవ్వండి, ఇంకా బాగా పనిచేస్తుంది లోపలికి నోట్లకి. సరే సార్. అయిన తర్వాత ఒకవేళ ఎగ్జామ్ పిల్లలు అయితే ఆ ఐ డ్రాప్స్ అన్నింటికన్నా ఆముదం బాగా పనిచేస్తుంది. ఆముదం ఉంటుంది కదా, ఆముదము చిన్న ఒక 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 స్పూన్లో ఆముదం తీసుకొని ఒక మూడు నాలుగు డ్రాప్స్ వాటర్ వేసి బాగా ఇలా వేలతో ఇట్లా చేస్తే ఒక తెల్ల నురుసలాగా వస్తుంది అనమాట. ఆ పత్తి మీద నురుసదుకొని కన్ను రెప్పలం పెట్టుకొని పడుకుంటే
బాగా నీళ్ళు వచ్చేసి మంత్రి గారు చాలా మంది తగ్గిపోతుంది. ఆ చిన్న చిట్కా భలే బంద్ చేస్తుంది కళ్ళ కలకల్లో, కళ్ళ కళ్ళ మామూలు రెడ్నెస్ ఆఫ్ ది ఐస్లో. ఎగ్జామ్స్ మేము టైంలో ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ చదవడం వల్ల కళ్ళు బాగా లాగడం ఉంటే మేము అది చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఆముదం ఆముదం వచ్చిన ఐస్ క్యూబ్ కాదు అక్కర్లే, ఆముదమే. నెక్స్ట్ అంటే కాటన్ మీద వేస్తారు సార్? కాటన్ మీద వేస్తారా? కాటన్ అద్ది చెవి మీద పెట్టుకుంటాం ఇట్లా, ఇది సారీ కన్ను రెప్ప మీద పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫేస్ ఫేస్ ఏక్, ఇవన్నీ కూడా నొప్పులుగా ఉన్నాయనుకో, ఆ నొప్పులు ఆరుబయటగాల్లో హాయిగా ఉన్నాయనుకోండి, కేళిక్ కాలే సాల్ 6x పనిచేస్తుంది. సైనసైటిస్ ఇక్కడ నొప్పులు నొప్పి ఇండికేట్స్ ఏంది సైనస్, వాటిలో కూడా ఇది కాలిసల్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ అండ్ లిప్స్, డ్రైనెస్ ఆఫ్ మౌత్ లిప్స్, డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్ గుర్తుపెట్టుకోండి, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ లిప్స్, డ్రైనెస్ ఆఫ్ ది ఐలిడ్స్, డ్రైనెస్ ఆఫ్ ది ఇది కూడా, అందుకని డ్రై కాఫ్లో కూడా ఇది పనిచేస్తుంది. ఓకే, డ్రైనెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్స్లో కాలిసల్ బాగా పనిచేస్తుంది. బర్నింగ్ హీట్ ఇన్ ద మౌత్, దాంతోపాటుగా తిమ్మడంతో పాటు నోట్లో విపరీతమైన వేడి ఉంటే కూడా ఇది కాలిసల్ బాగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టూత్ ఏక్, టూత్ ఏక్లో కూడా పండ్లు చీము పట్టినప్పుడు కూడా ఇది పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి, చీములో కూడా ఇది అద్భుతంగా పనిచేసే మందు. కాలిసల్ఫ్ కాల్కేరియా సల్ఫ్ శైలిష్యాతో పాటుగా చీమ మీద యాక్షన్ ఉండే మందు కాలిసల్ఫ్ గుర్తుపెట్టుకో. కాలిసల్ఫ్ కూడా విపరీతమైన అంటే ప్రామినెంట్ యాక్షన్ ఆన్ ద ఆప్సెస్, ఇవి పండ్ల నొప్పులు ఉండి ఇక్కడ గడ్డలు ఉంటాయి అనుకో, అవి ఎల్లోయిష్గా చీమ ఉందనుకోండి కాలిసల్ఫ్ ఇస్తే మొత్తం డ్రై చేసేస్తుంది. ఎల్లోయిష్ థిక్ డిశ్చార్జెస్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ ది ఎనీ ఆప్సెస్, ఎక్కడ చీమన్నా కూడా ఖాళీ సెల్ఫ్ ఇస్తే అక్కడికి పగల కొట్టేస్తుంది. పంటి నొప్పుల్లో టూత్ ఏక్ వర్స్ ఇన్ ద ఈవినింగ్ బెటర్ బై ఓపెన్ ఎయిర్, పంటి నొప్పుల్లో సాయంత్రం పూట ఎక్కువ అవుతాయి గాలిలో వెళ్తే హాయిగా ఉంటుంది, అలాంటి పంటి నొప్పులు కూడా ఇది పనిచేస్తుంది. డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ థ్రోట్, గొంతు అంతా కూడా పొడి బారిపోయి తెంబర చిక్గా ఉండి ఎల్లేసిగా వస్తుంటే అప్పుడు కాలిసల్ పనిచేస్తుంది. స్టమక్ ఎక్స్, కాలిక్కి పెయిన్స్ ఇన్ చెస్ట్, కడుపు స్టమక్ కడుపు నొప్పిలో విపరీతమైన నొప్పి అప్పుడు కూడా కడుపులో మంటలు మంటగా ఉంటుంది. ఇండికేషన్ ఏంటి అంటే కడుపు నొప్పితో పాటు మంటగా ఉందనుకో, అప్పుడు కాలిసాలు బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వైలెంట్ ఇచ్చింగ్ ఆఫ్ ది అయానస్, అయానస్ ఇచ్చింగ్ ఉంటే ఇది కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ కంప్లైంట్స్లో చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చదువుకున్నాం మనం, తెమ్మడ ఎల్లోయిష్గా ఉంటుంది వాడికి పడుకుంటే, చిన్నపిల్లలు పడుకుంటే ఆ రెస్పిరేషన్ కూడా ర్యాట్లింగ్ అనిపిస్తుంది, అంటే గుర్ 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 గుర్గా తిమ్మడి నిలుస్తూ ఉంటుంది, వాడికి జలుబు అయినా అట్లే ఉంటుంది. లోపల న్యూమోనియా కూడా అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి, న్యూమోనియాలో వెన్ ర్యాట్లింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కోల్డ్ వెదర్, అంటే ఓపెన్ ఎయిర్ కాదు ఇక్కడ, కోల్డ్ డ్యాంప్ వెదర్ చల్ల వాతావరణం ఉండి అయిన తర్వాత వాడికి కొంచెం జలుబు వేయంగానే ముందు గురగురనే స్టార్ట్ అవుతుంది, ముందు ర్యాట్లింగ్ స్టార్ట్ అయిపోతుంది, అలాంటి వాళ్ళకి ఖాళీ సెల్ఫ్ 6x బాగా పనిచేస్తుంది. అలాంటివి అనగానే మనకు గుర్తొచ్చే రెమెడీస్ ఏవి, ర్యాటింగ్ ఇన్ చెస్ట్, యాంటిమ్టాట్, యాంటిమ్టాట్, ఇపికాక్ కూడా అంత యాక్షన్ ఉండే రెమెడీ వాటిలో ఇపికాక్. నెక్స్ట్ ఇంకా ఇపికాక్తో పాటు ఇంకా స్పాంజియా, స్పాంజియా ఆల్సో ఇండికేట్స్ ఇన్ ద బార్కింగ్ అండ్ ర్యాట్లింగ్ కాఫ్. ఓకే, నెక్స్ట్ డ్రాసిరా, డ్రాసిరా విపరీతమైన బార్కింగ్ ఉంటుంది. ఓకే,
అరేలియా పడుకుంటే ఎక్కువవుతుంది. అరేలియా అంటే పడుకుంటే ఎక్కువవుతుంది. ఎస్టిషా కాదు మళ్ళా. సరే, అరేలియాలో ఇంకా ఏమిటి సార్ సింప్టమ్? అలేరియాలో మీకు కామన్ మెయిన్ సింప్టమ్ ఏంటి అంటే పడుకుంటే ఎక్కువవుతుంది తగ్గు. వైలెంట్ వైలెంట్ స్పాస్మోడిక్ కాఫ్, ఆగకుండా దగ్గు వస్తూ ఉంటుంది, తెమడం మాత్రం బయటికి రాదు, పడుకుంటే ఎక్కువైతుంది తగ్గు. అది అట్లా అరేలియా సిక్స్ ఇస్తాం, అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, గ్రేట్ ర్యాట్లింగ్ ఇన్ ద చెస్ట్, చెస్ట్ లో విపరీతమైన తెమడం ఉంటుంది. నెక్స్ట్, షిఫ్టింగ్ అండ్ వాండరింగ్ పెయిన్స్, తిరుగుతూ ఉంటాయి నొప్పులన్నీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి, వాటిలో కూడా ఇది తిరిగే నొప్పుల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేసే మందు. నెక్స్ట్, స్కిన్లో బాగా అద్భుతంగా పనిచేస్తుంది కాళీ సల్ఫ్. ఏ లక్షణాలు ఉండాలి? ఎనీ ఎరాప్టివ్ డిసీజ్, మీజిల్స్ ఆర్ స్కార్లెట్ ఫీవర్, ఎక్జిమా ఎక్సెట్రా, వెన్ ది స్కిన్ ఈజ్ హార్డ్ అండ్ హార్ష్ అండ్ డ్రై. వెన్ ది రీ స్కిన్ ఈజ్ హార్ష్ అండ్ డ్రై, స్కిన్ బాగా డ్రైగా ఉంది హార్ష్గా ఉందంటే కాళీ సల్ఫ్ 6x ఇవ్వండి. స్కిన్లో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి కాళీ సల్ఫ్. మెయిన్గా మీకు ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే, అగ్రవేషన్ ఫ్రమ్ ది హీటెడ్ రూమ్ ఆర్ క్లోజ్ రూమ్, బెటర్ బై ఓపెన్ ఎయిర్, అగ్రవేషన్ ఇన్ ద ఈవినింగ్, ఓకే, వీటికి కాళీ సల్ఫ్ 6x మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆల్ డిశ్చార్జెస్ ఆర్ ఎల్లోయిష్ పూర్లెంట్, ఎల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జెస్. నెక్స్ట్, గనేరియా, ఎక్కడ చీము ఉన్నా కూడా ఎల్లోయిష్ గ్రీన్ ఉంటే కాళీ సల్ఫ్ గుర్తుపెట్టుకోండి. గనేరియా కూడా అంటే పురుషాంగం నుంచి చీము కాడుతూ ఉంటుంది, అది ఎల్లోయిష్గా ఉండేటప్పుడు కాళీ సల్ఫ్ మీకు ఆ మంట కూడా ఉంటుంది కనుక అది కాళీ సల్ఫ్ 6x బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, గొంతు బొంగురు సాయంత్రం కూడా ఎక్కువగా ఉందనుకోండి, సాయంత్రం కూడా ఎక్కువ గొంతు నొప్పి గొంతు బొంగురుగా ఉంది, అప్పుడు కూడా గొంతు బొంగురులో ఇది చాలా మంచి మందు. నెక్స్ట్, పాలిటేషన్ డ్యూ టు ఆక్సిజన్ ఆక్సిజన్ స్కేర్సిటీ, ఆక్సిజన్ తగ్గడంలో వచ్చే దడ గుండెదడ, గుండె జరిగిన తర్వాత నొప్పులు, చాజిన నొప్పులు, ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇట్లా మారుతూ ఉంటాయి నొప్పులు, అలాంటి వాటిలో కూడా కాళీ సల్ఫ్ బాగా పనిచేస్తుంది ఆయాసంలో, గుండె ఆయాసంలో. నెక్స్ట్, ఇంకేముంటే యాడ్ చేస్తా కొంచెం. ఈ మందు గొంతు శ్వాసనాళములు జీర్ణకోశము ప్రేగులు మునగ అవయములు అమత్వకులు ముందు కఫం చేరినప్పుడు పనిచేయదు. ఈ అమత్వకులు మ్యూకస్ మెంబ్రేన్స్లో తెమడ చేరినప్పుడు థిక్ ఎల్లో డిశ్చార్జెస్ ఎక్కడైనా సరే, ఎక్కడ కడుపులో కూడా, కడుపు గొంతులు శ్వాస ఎక్కడ ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, లుకోరియా కరెక్ట్, లుకోరియా కూడా కృష్ణ కూడా ఎల్లోయిష్గా ఉన్నప్పుడు కాళీ సల్ఫ్ ఇచ్చేయచ్చు, లుకోరియాలో అద్భుతంగా మంది పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది లుకోరియాలో. నెక్స్ట్, డాండ్రఫ్ అండి, డాండ్రఫ్ కూడా డ్రైగా ఉంటుంది కనుక డాండ్రఫ్ పనిచేస్తుంది, అయితే కానీ అందులో కొంచెము క్రీమ్ కలర్లో ఉండాలి డాండ్రఫ్, వైట్గా ఉంటే పనిచేయదు. నెక్స్ట్, ఈ యొక్క అమత్వకులలో కఫం చేరినప్పుడు పనిచేస్తుంది ఒకటి. రెండు, మీకు స్వచ్ఛమైన చల్లగాలికి తహతహలాడెదరు ఓపెన్ ఎయిర్ చాలా ఇష్టం కాళీ సల్ఫ్, చాలా ఓపెన్ ఎయిర్ ఇష్టం. నెక్స్ట్, వీళ్ళ బాధలన్నీ విశ్రాంతి దొరకడం వల్ల అధికమగును, కదలిక వల్ల దగ్గును, వీళ్ళ చెవి నొప్పి కానీ దగ్గు కానీ ఏది కానీ రెస్ట్ ఉంటే ఎక్కువైతాయి, తిరుగుతుంటే హాయిగా ఉంటారు. నెక్స్ట్, పల్స్టిలా ఇంతకుముందు చెప్పాను పల్స్టిలా కేసు అనేవి, అందుకని పల్స్టిలా క్రానిక్ పనిచేస్తుంది. పల్స్టిలా ఇచ్చినప్పుడు ఇంకా అవి తగ్గట్లేదు, జలుబు తగ్గట్లేదు అన్నప్పుడు ఇది కాళీ సల్ఫ్ ఇస్తే మీరు
అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ కొందరికి వేడి జలుబు చేస్తుంది, అలాంటి వాటిలో కూడా ఖాళీ జలుబు పనిచేస్తుంది. వేడి జలుబు అంటే వేడి ఎక్కువ, శరీరం బాగా వేడిది, వేడినప్పుడు నీరు నీరు కారుతూ ఉంటుంది, అప్పుడు మీకు ఫాస్ఫర అది Fe6X ప్లస్ Ca6X రెండు కలిపి ఇవ్వాలి. ఆ రెండు కలిపిస్తే ఆ యొక్క జలుబుని కంప్లీట్గా తీసేస్తుంది వేడి జలుబు. అందుకని ఏం చేస్తారు వేడి జలుబులో కొందరికి ఏం చేస్తారు, సార్ నాకు వేడి అయితే జలుబు అవుతుంది అందుకని కొబ్బరి బొండం దాకా తగ్గుతా అంటారు. మామూలు అయితే కొబ్బరి బొండం దాకా అవుతుంది, జలుబు ఎక్కువైతుంది కదా, కానీ వీళ్ళకి మాత్రం ఖాళీ జలుబు అవసరం ఉండే వాళ్ళకి మాత్రం జలుబు కొబ్బరి బొండం దాకా తగ్గుతుంది. అలాంటి జలుబు అలాంటి దగ్గుల్లో ఖాళీ జలుబు ఎక్సలెంట్ పనిచేస్తుంది వేడి జలుబు. నెక్స్ట్ క్షయకు సంబంధించిన లక్షణాలు, టీబీ టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి శైలిష ఇవ్వకూడదు కదా, అప్పుడు వాళ్ళకి ఏం వేయాలా, ఖాళీ సెల్ఫ్ కానీ కాల్కేరియా సెల్ఫ్ కానీ ఇవ్వచ్చు. ఖాళీ సెల్ఫ్ కేఎస్, ఎందుకంటే తిప్పుడు బాగా ఎక్కువ ఉండి దగ్గు ఉండి బాగా ర్యాట్లింగ్ ఉంటుంది, అందుకని ఖాళీ సెల్ఫ్ ఈజ్ ద మోర్ స్పెసిఫిక్ ఫర్ ది టీబీ ఆఫ్ ది లంగ్స్. ఓకేనా సార్? నెక్స్ట్ కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నప్పుడు ఇది ఉపయోగపడదు. కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పులు ఉంటాయి, ఎందుకో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి. నొప్పులన్నీ తిరుగుతుంటాయి, ఒక కీళ్ళ నుంచి ఒక కీళ్ళకి, ఒక కీళ్ళ నుంచి ఇంకొక కీళ్ళకి బాగా విపరీతంగా తిరుగుతుంటాయి. వీటిలో బాధలన్న శరీర భాగం తాగినచో బాధలు అధికమవును. ఈత ఈ ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ముట్టుకున్నావు అనుకో, అక్కడ నొప్పి ఎక్కువ. ఖాళీ సెల్ఫ్ వారు నిద్రలో మాట్లాడుతుంటారు, Ca6X నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, టాక్స్ ఇన్ స్లీప్. స్నోరింగ్ అండి, స్నోరింగ్లో కూడా పనిచేస్తుంది. స్నోరింగ్లో కూడా జలుబు ఎల్లోయిష్గా ఉంటే, థిక్ ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటే స్నోరింగ్లో కూడా ఇది పనిచేస్తుంది. గురక అయితే గురకలో ఒబేసిటీ వల్ల అయితే కాల్కేరియా సల్ఫ్ మొదటి బయోకెమిక్స్ ఇవ్వచ్చు, కానీ ఇది ఒబేసిటీ వల్ల కాకపోతే మాత్రం జలుబు దగ్గుల వల్ల సైనసైటిస్ వల్ల అయితే మాత్రం ఖాళీ సల్ఫ్ ఇవ్వండి. నెక్స్ట్ లో బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్లో కూడా ఇది ఖాళీ సెల్ఫ్ బాగా పనిచేస్తుంది. రక్తపీడనం తగ్గినచో నాట్రం మోర్ లవణం కూడా వాడవలను. లో బ్లడ్ ప్రెషర్లో NM అండ్ KS రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే ఏం 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 ఏది పనిచేస్తుంది, నాట్రం మోర్ అండ్ ఫెర్రంఫాస్. హై బ్లడ్ ప్రెషర్లో కూడా నాట్రం మోర్, లో బ్లడ్ ప్రెషర్లో నాట్రం మోర్, లో బ్లడ్ ప్రెషర్లో నాట్రం మోర్తో పాటు ఖాళీ సెల్ఫ్ కూడా పనిచేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్లో ఫెర్రంఫాస్ కూడా ఇవ్వచ్చు అంట. నెక్స్ట్ KP కూడా ఇవ్వచ్చు. ఇది హై బ్లడ్ ప్రెషర్లో వాడే మొదటించారు ఆ రాల్ఫియా సర్పెంట్ అయినా RS మొదటించారు. నెక్స్ట్ స్కిన్ డిసీజ్లో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏవైనా సరే ఎరప్షన్స్ ఎల్లో ఈజీగా ఉంటే అలాంటి వాటి ఖాళీ సెల్ఫ్ విపరీతంగా పనిచేస్తుంది. వెచ్చడం వల్ల బాధ ఎక్కువైతాయి, ఉపయోగంలో హైగా ఉంటుంది ఖాళీ సెల్ఫ్. నెక్స్ట్ ముక్కునందు చెవులందు విపరీతమైన దురద, బాగా దురద ఉంటుంది. పంటొప్పులో కూడా రూమ్లో ఎక్కువ అవుతుంది, బయట తగ్గుతుంది. మలాశయము దురద పెట్టినచో మంటగా ఉన్నచో ఖాళీ సెల్ఫ్ వాడగను. మలాశయంలో ఆనెస్లో మంట ఉంటే కూడా ఖాళీ సెల్ఫ్ బాగా పనిచేస్తుంది. అందుకని ఖాళీ సెల్ఫ్ చాలా వాటిలో మ్యూకస్ మెంబ్రేన్స్ ఎఫెక్ట్ అయినాయంటే ఖాళీ సెల్ఫ్ సార్, ఎనీ మ్యూకస్ మెంబ్రేన్స్ ఆనెస్ దగ్గర, నోట్లో, హార్ట్లో, అన్ని లంగ్స్లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్స్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది.
వామ్స్ ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది సార్. వామ్స్ అంటే నొల్లి పురుగులు. నొల్లి పురుగులు ఇది కాదు, నొల్లి పురుగులు. నొల్లి పురుగులు అంటే దూరదం టారెస్ దగ్గర దూరదం అంటే నొల్లి పురుగులు ఉన్నప్పుడు ఉంటుంది జనరల్ గా. కాదు కాదు, నొల్లి పురుగుల్లో కాదు. ఓకే, డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్, ఐనస్ డ్రై కావడం వల్ల వచ్చే దురదల్లో ఇది పనిచేస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. ఖాళీ సెల్ఫ్ ఇది మన పొటెన్సీ ఏంటంటే, ఖాళీ సెల్ఫ్ 6x మామూలుగా యూజువల్గా రెగ్యులర్గా ఉదయం మధ్యాహ్నం రాత్రి వాడుతుంటాం, తగ్గిపోద్ది ఖచ్చితంగా. ఖాళీ సెల్ఫ్ చాలా బాగా పనిచేస్తుంది. చెప్పండి. ఇచ్చారు సార్, ఇచ్చాక బ్లీడింగ్ అవుతూ దగ్గు వస్తూ ఉంది బాగా, అంటే దానికి రూబ్రిక్ చూస్తే కంకషన్ అని ఉంది. అప్పుడు కేసు 6x వాడితే తగ్గించారు అది. కంకషన్ అంటే దెబ్బ, అంటే బాడీ అదురుడు, అదురుడు వలన వచ్చినటువంటి దగ్గుకి అప్పుడు కేసు వాడితే ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయింది సార్ అది. ఓకే ఓకే ఇంకా సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఇది సార్ గంగాధర్ సార్, కూడా అనంతపూర్. సార్ చెప్పండి. సార్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ లో కేసు ఇవ్వచ్చునా సార్? ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లో ఇవ్వచ్చు సార్, K6 కూడా ఇవ్వచ్చు, దాంతోపాటు KM కూడా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ నేను మాత్రం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో మాత్రం కేస్ అట్లా ప్రిఫర్ చేయను. మీకు పనిచేస్తుంది, తగ్గుతుంది, కానీ అట్లా తగ్గొద్దు, అది సపరేషన్ కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా కాన్స్టిట్యూషన్ డ్రగ్ తీసుకోవడమే మంచిది. సార్ గంగాధర్ గారు, ఓకే సార్, రైట్ సార్, ఎప్పుడు అట్లా వాడకండి. నా సలహా ఏంటంటే అట్లా వాడితే కూడా తగ్గుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, కానీ అది రాంగ్ డైరెక్షన్. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఓన్లీ డిసీజ్ చూసిస్తున్నావు, స్కిన్ డిసీజ్లో డిసీజ్ మాత్రమే చూసి మందిస్తే సపరేషన్ వస్తుంది. అందుకని కాన్స్టిట్యూషన్ స్కిన్ డిసీజ్ ఎప్పుడైనా సరే మీ కాన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోవడం మంచిది. ఓకే సార్, ఓకే నెక్స్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అనిల్ బాబు సార్, చెప్పండి. పెద్ద వాళ్ళకి జలుబు లేకపోయినా కూడా నైట్ మిడ్ నైట్ కానీ మార్నింగ్ ఉండి చెవులో పోటు వచ్చినప్పుడు K6 వాడు సార్? జలుబు లేకుండా పోయినా దేని వల్ల వచ్చింది చెయ్యిపోటు? అది కారణం లేకుండా చెవు డ్రైగానే ఉంటుంది సార్, చెవులో చీము కానీ ఏం ఉండట్లేదు, ఉండి పెయిన్ వస్తుంది. పెయిన్ ఎందుకు వచ్చింది అని పట్టి నీకు మెడిసిన్ అలర్ట్ అది ఇండికేట్ అవుతుంది అనమాట. ఒకవేళ చల్లగాలికి పోయి వచ్చిన తర్వాత వచ్చి చెయ్యిపోటు అనుకోండి, అప్పుడు కేఎస్తో పాటు ఎంపీ ఇస్తే దిగిపోద్ది, ఎంపీ ఎఫ్పీ మూడు కలిపి ఇవ్వచ్చు, కేఎస్ ఎఫ్పీ ఎంపీ. అయిన తర్వాత చల్లగాలి వల్ల కాకుండా మీరు ఓల్డేజ్ వల్ల అన్నారు కదా, ఓల్డేజ్లో విపరీతమైన చెయ్యిపోటు వస్తుంది సంగ్ అన్నారు కదా, అప్పుడు మీకు చెలిషా 6x బాగా పనిచేస్తుంది, చెలిషా ఎంపీ 6x ఈ రెండు పనిచేస్తుంది ఓల్డేజ్ వల్ల అయితే. ఎన్ఎంలో డ్రైనేజ్ ఉండాలి వేడి వల్ల, శరీరం వేడెక్కింది అనుకో ఎండాకాలంలో, ఎండాకాలంలో వచ్చే చెయ్యిపోట్లో ఎన్ఎంతో పాటు ఎంపీ రెండు కల్పిస్తే పనిచేస్తుంది. నమస్తే సార్. అమ్మా పేరు? గీతా సార్. ఓకే, ఎక్కడమ్మా? కెనడా నుంచి కాల్ చేస్తా. చెప్పమ్మా సార్. ఇప్పుడు మనకు సైనస్ లో వచ్చే దానికి చెవు పోటు చీము కారుతూ ఉండి గట్టిగా అంటే ఎల్లోష్ గా వస్తున్నప్పుడు, ఎక్కువ గట్టిగా చీదినప్పుడు బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటది సార్, అప్పుడు ఈ సేమ్ రెమెడీ పనిచేస్తుందా? కేఎస్ ప్లస్ ఎఫ్పి కూడా ఇవ్వండి. కేఎస్ ప్లస్ ఎఫ్పి ఈ రెండు కలిపి కాంబినేషన్ లో రోజు రెండు అవి రెండు ఇవి రెండు ఒక 5 సార్లు ఇస్తే తగ్గిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇంకా మనకంటే ఫారిన్ కంట్రీస్ లో ఈ కాలిసల్ బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు అంటే అక్కడ కోల్డ్ డ్రై వెదర్స్ ఉంటాయి. మనకి NM6X ఎంత విరిగా వాడతామో ఫారిన్ కంట్రీస్ లో అంటే చల్లగా ఉండే శీతల ప్రదేశాల్లో యూరోప్ దేశాల్లో K6X చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో K6X ఉండాలి. వాళ్ళకు వచ్చే జలుబు దగ్గు తుమ్ములు నెక్స్ట్ చెయ్యిపోటు
దురదలు అన్నింటికి కూడా, చర్మం దురదలు కూడా చాలా, ఎందుకంటే ఆ కోల్డ్ డ్రై వెదర్ వల్ల వచ్చే చర్మం కూడా డ్రై అయిపోతుంది కదా. ఏం మేడం, గీతా మేడం, అలాంటి అన్నింటిలో కూడా మీ ఖాళీ సెల్ఫ్ ఎక్సలెంట్. మీరు ఇంట్లో పెట్టుకోవాలి ఖాళీ సెల్ఫ్, మీ కంట్రీస్ లో మీ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేయచ్చు. ఒక పెద్ద ఎల్బి తీసుకొని పోయి ఇది పెట్టుకోండి, అన్నింటికి ఇదే పని చేస్తా అని చెప్పవచ్చు. ఎందుకంటే కాజేషన్ ఏంటి అంటే కోల్డ్ డ్రై వెదర్, మళ్ళీ నాట్రమ్ సెల్ఫ్. ఓకే సార్, ఇప్పుడు ఇలానే ఉండి కొన్ని రోజుల వరకు కూడా వీళ్ళకి జలుబు అంతా వెళ్ళి మన లంగ్ లో చేరిపోతుంది కదా సార్, తర్వాత అది బయటకు రావడానికి చాలా టైం పడుతుంది, అప్పుడు ఎలాంటి కాంబినేషన్ సార్? K6X ఎక్కువగా పనిచేసేది K6X మెయిన్ గా. ఓకే సార్, మీకు కావాలంటే కాన్స్టిట్యూషన్ చూసుకొని అమ్మోనియం కార్బ్ కానీ, ఏ ఓల్డేజ్ లో బాగా రాట్లింగ్ గా ఉంటే సింటమ్స్ చూసుకొని అమ్మోనియం కార్బ్ కానీ లేకపోతే యాంటీమిటాడ్ కానీ అలాంటివి ఇస్తే బాగా పనిచేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. అట్లా కోల్డ్ కంట్రీస్ లో యూరోప్ లో వచ్చే అన్నింటి కూడా స్కిన్ డిసీజ్ కానీ చెవి నొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కానీ అన్నింటి కూడా ఇది ఖాళీ సెల్ఫ్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. వాసుదేవ సార్. వాసుదేవమ్మ, పేరు? శ్రీలత సార్. ఎక్కడమ్మా? నెల్లూరు నుంచి సార్, శివకుమార్ సార్ దగ్గర వాలంటీర్ గా చేస్తున్నాం సార్. ముక్కు రైట్ సైడ్ బ్లాక్ అయిపోయి చీము జలుబు దగ్గు ఏమి ఉండకోకుండా పెయిన్ విపరీతంగా వస్తుంటే ఏం చేయాలి సార్? ముక్కు బ్లాక్ అయింది రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ సార్, జలుబు దగ్గు అస్సలు లేదు, జలుబు దగ్గు అస్సలు ఏమి ఉండదు సార్, పెయిన్ బాగా పెయిన్ అంటుంటారు. ఎందుకు బ్లాక్ అయింది యాక్చువల్ గా, కారణం ఏంటి? అది ఏదో సమ్ ఫ్లూయిడ్ పోవడము పోవట్లేదు అన్నారంట సార్. ఫ్లూయిడ్ వాటర్ లాగా ఫ్లూయిడ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, అది పోవట్లేదు చెవిలోకి అన్నారంట సార్. చెకప్ చేయండి. చెవి సార్, ముక్కు దగ్గర నుంచి చెవికి పెయిన్, చెవిలో బాగా పెయిన్ ఉంటుంది. ఓకే, చెవిలో పెయిన్ ఉంది, రైట్ సైడ్ ముక్కు బ్లాక్ అయిపోతుంది, అది చెకప్ చేపిస్తే ఏదో ఫ్లూయిడ్ దానికి ముక్కు దగ్గర నుంచి చెవి దగ్గరికి సరఫరా అవ్వట్లేదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నది అదే ఇస్టాచియన్ ట్యూబ్ అంటారు అన్నమాట, గొంతులోకి ఈ చెవికి కనెక్షన్ ఒకటి ఉంటారు అన్నమాట. అయితే ఈ ముక్కు బిగ్గర అయినప్పుడు, ముక్కు బిగ్గర అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంజెషన్ ట్రావెల్ చేస్తుంది చెవిలో వరకు కూడా, దానివల్ల చెవి పొట్టు కూడా వస్తుంది. అదే సైనస్ ఆఫ్ కాంప్లికేషన్స్ అని. అప్పుడు మీరు ఖాళీ సెల్ఫ్ 6X ఇవ్వచ్చు, ఖాళీ సెల్ఫ్ తో పాటు FP6X కూడా ఇవ్వండి. ఓకే సార్. నొప్పి ఎక్కువగా ఉంటే MP కూడా ఇవ్వచ్చు. MP కూడా ఇవ్వచ్చా సార్? MP కూడా ఇవ్వచ్చు. ఈ మూడు కాంబినేషన్స్ ఇస్తే మీకు రిలీఫ్ వస్తుంది. కేస్ మాత్రం ముఖ్యం. ఓకే 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 వాసుదేవ సార్. నెక్స్ట్ ఇంకెవరు? భారత్ గారు అడగాల, నేను అడుగుతారా? ఈ మధ్య బయోకెమిక్స్ తో మేము కూడా స్టార్ట్ చేసామండి, నేర్చుకున్నామండి అనే వాళ్ళు ఎవరున్నారా? ఈ మధ్య మేము బయోకెమిక్స్ ఇచ్చేసి మేము కూడా వైద్యం ప్రారంభించామనే వాళ్ళు ఎవరున్నారా? ఈ మధ్య వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమంటే చెప్పండి. సార్ సార్ చెప్పండి. FP6X తోనే ఈ రక్తం కారినప్పుడు కానీ లేకపోతే కొద్ది జ్వరాలు వచ్చినప్పుడు కానీ బాగా తగ్గుతుంది సార్ FP6X ఇస్తే. జయేశ్వర్ గారు ఎక్కడ ఎక్కడ సార్? మీరు జయేశ్వరరావు గారు? నేనండి హైదరాబాద్ అండి, శ్రీశైలం వచ్చింది సార్. సార్ అట్లా మీరు ఈ బ్లడ్ లో సంబంధించిన వాటిలో ఏ ఎనీ బ్లడ్ ఎనీ బ్లీడింగ్స్ ఎనీ రెడ్నెస్ ఎనీ బర్నింగ్స్ ఎక్కడ ఏమైనా సరే ప్యాథాలజీ ఏదైనా కానీ మీకు FP6X ఇంట్లో పెట్టుకోమంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మామూలు ఎండాకాలంలో ముక్కులోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, అప్పుడు NMFP ఇస్తే సెట్ అయిపోతుంది. అట్లా బ్లడ్ అనేవరకి FP6X బాగా పనిచేస్తుంది. ఈవెన్ ఎక్స్టర్నల్గా కూడా దెబ్బ తగిలి బ్లడ్ కాడుతుంటే FP6X పౌడర్ పెడతాం, అట్లా కూడా మీరు వాడుకోవచ్చు. జయేశ్వర్ గారు మంచి ఎక్స్పీరియన్స్, గుడ్. నెక్స్ట్ ఇంకెవరు? గుడ్. స్ట్రెస్ వల్ల కొంచెం హెడ్ ఏక్ అట్లా అనిపించినప్పుడు KP6X వాడతాను సార్. రైట్ సైడ్ వచ్చినప్పుడు KP+ MP6X తీసుకుంటాను సార్. గుడ్, బాగుందమ్మా.
ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చే వాటికి ఎక్కువ అలసిపోయినట్టు ఫీలింగ్ ఉంది, విపరీతంగా ఉంది అనుకోండి, అప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ అలసిపోయినట్టుంటే కేపీ సిక్స్ బాగా పనిచేస్తుంది. అట్లాగే కొంచెం అలసిపోయినా కూడా తలనొప్పి వస్తుందండి నాకు అంటే అప్పుడేమంది అలా కొంచెం అలసిపోతే కూడా తలనొప్పి వస్తుంది అన్నారు అనుకోండి ఎవరైనా, స్కీ ఇప్పుడు చిలకలు ఉంటారు స్కూల్ నుంచి వస్తారు సిపి సిక్స్ ఎక్స్ హజీరా గారు ఇది కూడా గుర్తుపెట్టు సిపి సిక్స్ ఎక్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఇది బాడీ పెయిన్ సిపి మాస్టర్ గారు బాడీ పెయిన్స్ కి ఎఫ్పి సిక్స్ ఎక్స్ వాడుతున్నారు మాస్టర్ గారు. ఎఫ్పి సిక్స్ ఎక్స్ తో పాటు ఎంపి సిక్స్ కేపి సిక్స్ ఎక్స్ కూడా బాగా పనిచేస్తుంది, అంటే విపరీతం నీరసం ఉంటే కేపి సిక్స్ బాగా పనిచేస్తుంది. ఇంకా మెసేజ్ పెట్టారు సార్ చెప్పండి. ఈ ఒక కేసులో షోల్డర్ ఫ్రాక్చర్ అయిన కేసులో పెయిన్ ఉండి అతనికి మళ్ళా డాక్టర్స్ చూపిస్తే ఇది ఆపరేషన్ చేసింది అతికిచ్చింది కదా మళ్ళా ఇప్పుడు దాన్ని ఏమి కదిలించుకోవడం అని చెప్పి చెప్పారట సార్. అది ఆ లెఫ్ట్ షోల్డర్ లో జాయింట్ కట్ అయితే వాళ్ళకి ఆపరేషన్ చేశారు అన్నమాట, అప్పుడు ఫ్రాక్చర్ అయితే ఆ పెయిన్ లెఫ్ట్ షోల్డర్ నుంచి కిందకి దిగుద్ది ఇటు రైట్ సైడ్ దిగుద్ది అనమాట. అది చలి వలన ఇబ్బంది, నొప్పితే బాగుంటుంది. ఆ కేసులో అంటే యాక్చువల్ గా అది యాంటిజెన్ టార్ట్ దగ్గులో ఉంటే దగ్గిస్తే యాంటిజెన్ టార్ట్ తగ్గింది ఈ ప్రాబ్లం చెప్తే దీనికి ఎంపీ సిక్స్ ఇస్తే 4 డేస్ లో తగ్గిపోయింది సార్. అది విచిత్రం. అది 10 మంది డాక్టర్లు చూపించినా కూడా ఇప్పుడు అసలు కదిలియొద్దు దాన్ని ఏం చేయకూడదు అని చెప్పి చెప్పారట సార్. అది అది ఎంపీ సిక్స్ ఎక్స్ తోటి 4 రోజుల్లో తగ్గిపోయింది సార్. అది సార్ నిజంగా చెప్తున్నా, బయోకెమిక్స్ వైద్యం కరెక్ట్ చేసేవాళ్ళంటే పద్మనాభం గారు ఉండేవాళ్ళు. పద్మనాభం గారు అని ఇక్కడ గుడివాడ, ఆయన బయోకెమిక్స్ని బుల్లెట్ల అట్లా వాడేవాడు సార్. ఎన్ఎం సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఒకటే డోస్ ఏంటి సార్ రిపీట్ చేయగలను అనేవాడు. మామూలుగా మనము 6, 32, 1 ఎం ఎట్లా రిపీట్ చేయము, ఆయన బయోకెమిక్స్ని సార్ ఎన్ఎం సిక్స్ ఎక్స్ ఒకటే డోస్ ఇవ్వండి అంటాడు. ఆయన ఎక్సలెంట్ పనిచేస్తాడు లివర్ వాటిలో అంత బాగా పనిచేయ వాడేవాడు. అయితే ఎవరు అడిగారు, లావణ్య గారు. లావణ్య గారు కఫంతో బాధపడే వారికి ఏమి ఇవ్వాలి, కఫంతో బాధపడే వారికి కాజేషన్ చూసుకొని మీరు తెమ్మడ బంక బంక ఉంటే మీకు కేఎస్ సిక్స్ ఎక్స్ ఇవ్వండి. అయిన తర్వాత ఒక్క నిమిషం, ఇది బ్యాటరీ డౌన్ అయింది, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ నౌ. సార్ మధు సార్ ఒంగోలు. సార్ ఒక నిమిషం, ఈ డౌట్ క్లియర్ చేద్దాం సార్. లావణ్య గారు అడిగారంటే కఫంతో బాగా వాడు అంటే దాన్ని బట్టి మీరు కఫానికి మెడిసిన్ ఇస్తే అది క్లియర్ అయిపోద్ది. ఓకే ఇంకెవరు, మధు గారు చెప్పండి. సార్ శ్రీశైలం క్లాస్ నుంచి వచ్చిన తర్వాత మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది సార్. ఎవరికి అయింది, మీ బ్రదర్కి? అప్పుడు ఆర్నికా 6-30 తోటి కొంచెం మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తగ్గింది. తర్వాత కాలుకి నీరు వస్తే అపిస్ 200 వేసాం సార్, నీరు కూడా తగ్గింది. కాకపోతే రైట్ సైడ్ జాయ్ ఆ నోరు తెచ్చినప్పుడు అది తగ్గలేదు సార్, అది అట్లాగే కంటిన్యూషన్ పెయిన్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ జాలో ఇక్కడ జా? అవును సార్. ఓకే అక్కడ ఏమైనా ఫ్రాక్చర్ ఏమైనా ఉందా సార్, చూసుకున్నారా? ఏం చూడలేదు సార్, కాకపోతే ఇప్పుడు బయటపడుతుంది, అంతకు ముందు ఏమి తెలియలేదు సార్. నేను ఏమంటున్నానంటే మిగతా అవన్నీ తగ్గినప్పుడు ఇంజురీస్ కదా. ఎక్స్రే ఏం తీయలేదు సార్, ఎక్స్రే ఏం తీయలేదు సార్. జా ఎక్స్రే తీయించండి,
ఓకే దాన్ని బట్టి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అక్కడ, వై బాడీ షోయింగ్ పెయిన్ దేర్ కదా, చూసుకొని దాన్ని దాన్ని అకార్డింగ్ టు ప్రాబ్లం మీరు ట్రిగర్ చేయొచ్చు. ఒకవేళ ఫ్రాక్చర్ అట్లా కాదు, ముందు ప్రాబ్లం కనుక్కోండి, గుడ్డిగా ఇవ్వకండి ప్రాబ్లం. లైట్ గా చెవు కూడా వినపడటం కొంచెం తగ్గిందని అంటున్నాడు సార్. అదే సార్, ఒకసారి ఒకసారి మీరు చెక్ చేయించండి, ఎక్స్రే తీయించుకోండి, నొప్పి ఎందుకు వస్తుంది అనేది. ఇంజురీ కదా, ఒకవేళ తెలియని తగిలిందేమో చూసుకొని దాని ప్రకారం సెట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఒకవేళ అవసరం మొదట్లో ప్రాబ్లం లేదంటున్నా, తర్వాత డెవలప్ అయింది అంటున్నారు. అవును సార్, ఒకసారి మైల్డ్ క్రాక్స్ ఒకసారి తెలియవు. ఓకే సరే, ఓకే సరే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ గురువారం క్లాస్ లో కలుద్దాం సార్. దానికి ఆర్నికా ఉపయోగించకూడదు, ఆర్నికా తీసుకున్నారు వాళ్ళు సార్, ఆర్నికా అవన్నీ వాడుంటారు సార్ వాళ్ళు. ఆర్నికా 6:30 కంటిన్యూషన్ వాడాం సార్. అదే అదే, అది వాడుంటారు అనుకనే, ఒకవేళ ఫర్దర్ ఇంకా నొప్పి ఉంటే అప్పుడు చూసుకోండి. సరే సార్, థ్యాంక్ యూ మాస్టర్. సార్ చెప్పండి సార్. బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆక్సిజన్ చేస్తుంది కదా సార్? అవును. మరి మనకి కేఎస్ కూడా అందులో సహకరిస్తుందా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పారు? అర్థం కాలేదు అండి, మీరు డౌట్ అడగలే. బ్లడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ని బ్లడ్ కదండి చేస్తుంది జనరల్ గా. అవును, దానికి అవసరం పడే లవణం, దానికి అవసరం పడే లవణం ఖాళీ సెల్ 6x అన్నమాట. సార్ అలాగే ఇప్పుడు కోల్డ్ ఇష్టపడతారు కానీ కోల్డ్ ఇబ్బంది పెడుతుంది, అప్పుడు కేఎస్ పని చేయదా సార్? ఓపెన్ ఎయిర్ ఇష్టం, కోల్డ్ ఇబ్బంది పెడుతుంది సార్? కోల్డ్ ఓపెన్ ఎయిర్ ఇష్టపడతారు, చల్లదనం వచ్చే బాధల్లో ఇది వస్తుంది. అట్లా అంటే క్లోజ్డ్ రూమ్ లో ఇబ్బంది ఉంటదా అని అన్నారు సార్. ఇక్కడ అలా కాకుండా కోల్డ్ కూడా ఇబ్బంది పెడుతుంది కానీ వాళ్ళకి ఇష్టపడుతుంది, అలాంటి సందర్భంలో బాధల్లో కోల్డ్ వల్ల అంటే చల్లదనం వల్ల, వాతావరణం చల్లబడ్డప్పుడు తెలిసి తడిసింది ఇదే వాతావరణం, దాని తర్వాత వచ్చే బాధల్లో కూడా బాధ వచ్చినా కూడా వాళ్ళకి ఆరుబయట గాలి, ఆరుబయట గాల్లో చల్లని గాలి అంటలేను, ఆరుబయట గాలి కూర్చుంటే హాయిగా ఉంటుంది. బెటర్ బై కోల్డ్ ఓపెన్ ఎయిర్. అది స్వస్తి లైక్ పల్సటిల్లా, అది పల్సటిల్లా అనే ఖాళీ సల్ప్ అంటే. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఇప్పుడు సార్ ఈ జ్వరాలు, ఈ వర్షాలు అది వచ్చినప్పుడు జ్వరాలు తగ్గుతున్నాయి సార్, కాఫ్ మాత్రం మిగిలిపోతుంది సార్. హలో, ఖాళీ సెల్ బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడైతే? సార్ ఖాళీ సెల్ బాగా. తర్వాత ఏంటంటే ఇప్పుడు కాసేపు తగ్గిన తర్వాత, ఎక్కువసేపు తగ్గిన తర్వాత లాస్ట్ లో లైట్ గా గలబడుతుంది సార్. ఎక్కువసేపు తగ్గిన తర్వాత లాస్ట్ లో కొంచెం లైట్ గా గలబడుతుంది సార్, పొడి డ్రై కాఫ్ గా ఉంటుంది. అలాంటి వాటిలో ఖాళీ సెల్ఫ్ ఎక్సలెంట్ సార్. ఖాళీ సెల్ఫ్ లో స్టింజ్ డిశ్చార్జెస్ ఉంటాయి సార్, ఖాళీ సెల్ఫ్ బ్లైండ్ గా ఇచ్చేయచ్చు, చాలా బాగా పనిచేస్తారు. నేట్రమూర్ కూడా పనిచేస్తుంది సార్ ఆఫ్టర్ ఫీవర్స్ కాఫ్. ఈ సీజన్ లో ఇప్పుడు నేట్రమూర్ గా సార్ అడిగేదంటే ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్ లో అడుగుతున్నారు సార్ దయాకర్ రావు. బాడీ వేడిగా ఉంటే నేట్రమూర్ కూడా వర్క్ చేయొచ్చు కదా సార్? ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా సార్, వాతావరణం మారిపోయి చల్లగా ఉంది కదా మా సైడ్ అంతా కూడా, అట్లా అందుకని ఖాళీ సెల్ఫ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి, జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్.